హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు విన వినిపించు ప్రవాసాంతుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఆర్ రేడియోలో మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఆల్ ఇస్ వెల్. ఇవాళ ఎంతో శుభప్రదమైన రోజు. ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో సంవత్సరాలు వినిపించిన ఆ కంచు కంఠం ఇవాళ మన తెలుగు ఎన్ఆర్ఆర్ రేడియోలో వినిపించబోతోంది. మనతో ఉన్నారు లలిత సంగీత భాషకారులు చిత్తరంజన్ గారి కుమార్తె అమృతవల్లి గారు. చిత్తరంజన్ గారు కూడా మరికొద్ది సమయంలో వచ్చేస్తారు. ముందుగా మనం అమృతవల్లి గారితో మాట్లాడదాము. అమృతవల్లి గారి గురించి చెప్పాలి అంటే ఆవిడ పేరులోనే కాదు, గళంలో కూడా ఉంది అమృతం. సంగీత జ్ఞానము భక్తి వినా అన్నారు, అందుకనే ఆ సంగీత జరి చిత్తరంజన్ గారితో ఆగిపోకుండా భక్తితో నాన్నగారి దగ్గర సంగీత సారాన్ని అంతా పుణికిపుచ్చుకున్న గొప్ప గాయకురాలు మరియు ఆల్ ఇండియా రేడియో కళాకారిణి. అంతేకాక ఆ జ్ఞానం అక్కడితో ఆగిపోకుండా సంగీత విద్యాలయాన్ని కూడా నడుపుతూ ఆ జ్ఞానాన్ని పలువురికి పంచిపెడుతున్నారు మన అమృతవల్లి గారు. నమస్కారం అమృతవల్లి గారు, వెల్కమ్ టు నమస్తే నమస్తే వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నేను కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. ఎలా ఉన్నారు? ఒకసారి నేను శ్రోతలకి కాల్ చేయాల్సిన నంబర్ చెప్పేస్తాను మనం క్వశ్చన్స్ లోకి వెళ్లే లోపల. సో చిత్తరంజన్ గారు కూడా జాయిన్ అయిన తర్వాత చేస్తే ఆయనతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే నంబర్స్ మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ ఆత్మీయులు కాల్ చేయాలనుకుంటే ఇండియా నుంచి అయితే 9705222005, యుఎస్ఏ నుంచి అయితే 9197012005, యూకే ఆత్మీయులు 1158882005, ఇతర దేశాల వాళ్ళు స్కైప్ ద్వారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని టైప్ చేసి కనెక్ట్ అయిపోవచ్చు, లేదా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కు మీ ఆన్సర్స్ మెయిల్ చేయండి. సారీ, ఆన్సర్స్ కాదు, ఇవాళ ఏం క్వశ్చన్స్ లేవు, మీ మెసేజెస్ పంపించేయండి. సో ముందుగా మీరు ఏఆర్ ఆర్టిస్ట్ అమృతవల్లి గారితో మాట్లాడచ్చు ఫోన్ చేస్తే, కానీ చిత్తరంజన్ గారు వచ్చే వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది. సో అమృతవల్లి గారు ఎలా ఉంది ఇవాళ? అంతా కోలాహలంగా ఉందా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా? అవునండి, పొద్దునుంచి చాలా సందడిగా ఉంది. అందరూ ఫోన్ చేసి ఆయనకి విష్ చేస్తున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు కూడా ఏఐఆర్ ఆర్టిస్ట్ కదా? అవునండి. ఎలా, ఏ వయసు నుంచి మీరు ఏఐఆర్ లో ఆర్టిస్ట్ గా చేశారు? సుమారు ఏ వయసు నుంచి అసలు పాడటం మొదలు పెట్టారు? ఐదేళ్లప్పటి నుంచి అండి, అంటే నాకు ఊహ తెలిసి ఐదేళ్లప్పటి నుంచి పాడటం మొదలెట్టాను. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ బాగా పాడాను. అందులో బ్యాలెస్ లోను వాటిల్లోను దూరదర్శన్ లో కూడా సోలో ప్రోగ్రామ్స్ చాలా నచ్చాను చైల్డ్ ఆర్టిస్ట్ గా. తర్వాత ఇప్పుడు బీహై గ్రేడ్ ఆర్టిస్ట్ ని బోత్ క్లాసికల్ లైట్ మ్యూజిక్ అన్ని జానర్స్ పాడతాను. ఫెంటాస్టిక్. సో క్లాసికల్ లైట్ మ్యూజిక్, అసలు ఈ రెండు వింటుంటే నాకు ఒక ప్రశ్న ఉందండి. ఇప్పుడు నాన్నగారు లలిత సంగీతంలో చాలా, అసలు లలిత సంగీతం అంటేనే చిత్తరంజన్ గారి పేరు చెప్పుకోవాలి మనము, ఆయననే మొదలు పెట్టారన్నచ్చు, శ్రీకారం చుట్టారని. ఈ మీరు అంటున్నారు ఇప్పుడు లైట్ మ్యూజిక్ నేర్పిస్తారు, తర్వాత శాస్త్రీయ సంగీతము. శాస్త్రీయ సంగీతము నేర్చుకొని ఉండాలి అంటారా లలిత సంగీతం పాడడానికి? దేనికైనా ఉండాలండి. శాస్త్రీయ సంగీతం అనేది తల్లివేరు లాంటిది, తల్లివేరు లేకుండా చెట్టెలా మొలవదో ఇది కూడా. అదే కాకుండా మ్యూజిక్ ఇస్ అ యూనివర్సల్ లాంగ్వేజ్ అని ఇదివరకే అందరు పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. ఎలాగైతే ఒక మనం తెలియని భాష నేర్చుకోకుండా భాషలో ఎక్స్ప్రెస్ చేయలేమో, వ్యక్తీకరణ చేయలేమో, అలానే సంగీతం అనేది శాస్త్రబద్ధంగా నేర్చుకుంటే మనకి భావ వ్యక్తీకరణకి కానీ అది కానీ ఉపయోగపడుతుంది. అంటే గొంతు సహజంగా భగవంతుడు ఇచ్చినా కూడా తర్వాత మనం ఇంప్రూవైజ్ చేసుకుని శాస్త్రం సరిగా నేర్చుకుంటే అప్పుడు మనం పాడే ప్రతి పాటలోనూ కూడా ఆ ఫైనెస్ తీసుకురాగలుగుతాం. ఫంటాస్టిక్. సో ఆ ప్రతి పాటలో కూడా ఫైనెస్, అది చాలా నిజం ఏమేమి చెప్పింది. అయితే అంటే మామూలుగా పాడడం వేరు, శాస్త్రీయ సంగీతం నేర్చుకొని పాడటం ఎంతైనా వచ్చే ఆ ప్రొఫెషనలిజం వేరంటారైతే? ఖచ్చితంగా. ఓకే, సో మీరు నాన్నగారి ఇన్స్పిరేషన్ గా తీసుకొని పాటలు ఏమైనా స్వరపరచడం జరిగిందా? అంటే నాన్నగారు, అంటే చిత్తరంజన్ గారు స్వరపరుస్తారు కదా, చాలా పాటలు స్వరపరిచారు ఇది వరకు. అవునండి, 15,000 పాటలకి పైగా స్వరపరిచారు, 10,000 పాటలకి పైగా పాడారు. హిస్ బోత్ అ సింగర్ అండ్ అ మ్యూజిక్ కంపోజర్ విచ్ ఇస్ యునిక్, ఎందుకంటే ఏదర్ సింగర్ గా అయినా ఉండడం చూస్తాము, సంగీత దర్శకులైనా చూస్తాము, రెండు ఉండటం, దానికి మించిన మంచి టీచర్ కూడా అండి, చాలా మంచి గురువు. అంటే జ్ఞానం ఉండడం వేరు, చెప్పగలగటం అన్ని, ఎస్ అన్ని కూడా చేయగలుగుతారు. అది అన్ని కొద్దో గొప్ప మూడు విషయాలు, కొద్దో గొప్ప ఆయనంత కాదు కానీ కొంచెం పుణికి పుచ్చుకున్నాను.
అది నాకు సంతోషం. ఎస్, నేను కూడా చేస్తుంటానండి స్వరకల్పన. అదే స్వరకర్తగా నేను కూడా ఐ హావ్ కంపోజ్డ్ ఫ్యూ కంపోజిషన్స్. ముందుగా మీరు స్వరపరిచిన ఏదన్నా ఒక పాట మా కోసం వినిపించగలుగుతారా? నేను అన్నమాచార కీర్తన ఒకటి చేశానండి, అది మా పెద్దక్క గారు ఫస్ట్ పాడారు. ఆవిడ కూడా చాలా మంచి గాయని అనమాట. ఓకే. ఆవిడకి కూడా చాలా నన్ను ప్రోత్సహించి మా ఇద్దరు అక్కలు వందనను విజయలక్ష్మి గారు, ఇద్దరు చాలా మంచి సింగర్స్. వాళ్ళు నన్ను చాలా అంటే అమ్మా నాన్న ఎలాగో సపోర్ట్ చేస్తారు, సిస్టర్ సపోర్ట్ కూడా చాలా ఉంది. సో తను ఓకే. ఫస్ట్ పాడి బాగా ఎక్కడైనా పాడి ప్రాచుర్యం తీసుకొచ్చారు మా పెద్దక్క. అది పాడతాను తప్పకుండా. శుద్ధ సావేరి రాగంలో. వావ్. పసిడి అక్షతలివే పట్టరో వేగమిరారో, పసిడి అక్షతలివే పట్టరో వేగమిరారో, దశల పేరంటాండ్రు పసిడి అక్షతలివే పట్టరో వేగమిరారో, దశల పేరంటాండ్రు పసిడి అక్షతలివి పట్టరో వేగమిరారో. వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు, దేవతలు రారు దేవుని పెళ్ళికిని పసిడి అక్షతలివి పట్టరో వేగమిరారో, దశల పేరంటాండ్రు దేవుని పెళ్ళికిని పసిడి అక్షతలివి పట్టరో వేగమిరారో. వావ్. అసలు మీరు పాడుతుంటే ఇంకా అలా కొనసాగించేయచ్చు ఈ ప్రోగ్రామ్ అంతా. తేనె పోసినట్టుగా తీయగా ఎంత బాగుందండి మీ గొంతు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అయితే సుమారుగా మీరెన్ని పాటలు స్వరపరిచారు? లైక్ పెట్టుకోలేదండి, మరి వందల్లో వేలల్లో అయితే లేదు. ఓకే ర్యాండమ్ గా చేస్తూ పోతానంతే. ఓకే ఓకే. సో మ్యూజిషియన్ గా మీరు ఒక అంటే మీ మీ నాన్నగారి దగ్గర ఏమి అబ్జర్వ్ చేశారు? మీరు ఏం నేర్చుకున్నారు మీ నాన్నగారి నుంచి? చాలా మంచి ప్రశ్న వేశారండి. బిఫోర్ ఆన్సరింగ్ దిస్ ఐ షుడ్ సే, నేను ఫస్ట్ ప్రతి ఆడపిల్లకి కొంచెం నాన్న కుచ్చిగా ఉంటారంటారు కదా, నేను కూడా అలానే కొంచెం హీరో వర్షిప్ అనమాట నాన్నగారంటే. అది ఏమిటి అనే దానికి నిర్వచనం నేను కూడా చెప్పలేను. ఇన్ టోటాలిటీ, నాట్ జస్ట్ యాజ్ అ మ్యూజిషియన్ లాగానే కాదు, స్వతహాగా కూడా వ్యక్తిగతంగా కూడా చాలా సౌమ్యులు మా నాన్నగారు. అలా నాకు ఫస్ట్ నుంచి కొంచెం నాన్న ఎక్కువ సమానం అనమాట బాపు గారి సిస్టర్ నుంచి. అలా నేను ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ చేస్తూ తెలియకుండానే ఐ ఎంటర్డ్ ఇన్ టు హిస్ షూస్ అనమాట. అలా నేను నేర్చుకోవటం జరిగింది, చాలా అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే విపరీతమైన ఏకాగ్రత, చుట్టూ ఎంత గోలైనా ఉండని. ఎందుకంటే సంగీత దర్శకత్వం కొత్తగా ఒక పాటకి ట్యూన్ బాణి కూర్చాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి, ఏకాగ్రత కావాలి. ఏ కాస్త డిస్టర్బెన్స్ ఉన్నా ఎవరమైనా అబ్బాయి ఎవరు లేనప్పుడు చేస్తే బాగుంటుందేమో అనుకుంటాం, కానీ ఎంత గోలైనా చేయండి, టీవీ పెట్టండి రేడియో పెట్టండి, కొద్దిగా సౌండ్ తగ్గించుకోమా చాలు అనేసి ఆయన పూర్తిగా కట్ ఆఫ్ చేసేసుకుని చేయగలరు. దట్స్ అ వండర్ఫుల్ థింగ్ దట్ ఐ అద్భుతం. నోటీస్డ్. అండ్ సెకండ్ థింగ్ ఎంత పేషెన్స్ అంటే అవతల వాళ్ళకి నేర్పించాలన్నప్పుడైనా సరే, లేకపోతే రావట్లేదు అన్న కసురుకోవటం విసుక్కోవటం అరవటం ఏమి ఉండదు, చాలా పేషెన్స్. తర్వాత ప్రతిదీ కూడా నేను చిన్నప్పుడు ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ఆయన, ఒక ప్రశ్న ఏమిటి అంటే ఎలా అంటే ఏ బేసిస్ మీద ఒక పాటకి రాగం ఎంచుకోవాలి, ఎలా ట్యూన్ చేయాలి, ఇలాంటి కొన్ని ప్రశ్నలు చాలా చిన్నప్పుడే అడుగుతూ ఉండేదాన్ని అనమాట.
నాకు వచ్చిన ఒక వండర్ఫుల్ ఆన్సర్ ఏంటంటే, ఏ పాట అయితే సాహిత్యం వదిలేసి నువ్వు ఓన్లీ ట్యూన్ పాడుకున్నా కూడా, ఏ పాట అయితే సేమ్ ఆ ట్యూన్ కూడా సాహిత్యంలో ఉన్న భావాన్నే గనక కన్వే చేస్తే దెన్ యువర్ ట్యూన్ ఇస్ బెస్ట్ అనేవారు. ఓకే. ఐ గాట్ అదే నాకు తెలిసి చాలా వండర్ఫుల్ ఇన్పుట్ ఫ్రమ్ హిమ్. ఇవాళకి నేను అది బాగా మనసులో పెట్టుకుని చేస్తాను. అది కొత్తదనం, ఎప్పటికప్పుడు కొత్తదనం, కొత్తగా రాగం పాడుకుని చేయాలి. ఒకటే రాగంలో నాలుగైదు పాటలు చేసినా కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా చేయగలగాలి. ఎందుకంటే మనకు ఒక మొనాటిని వచ్చేస్తుంది, ఇంకా ఒక పాట బాగా హిట్ అయితే అదే రాగంలో ఇంకో పాట చూస్ చేసుకుంటే ఎక్కడ కలుస్తుందేమో అన్న అనుమానం రావచ్చు చాలా మందికి. కరెక్ట్ కరెక్ట్. కానీ కూడా అలా రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఆయన చెప్పిన గొప్ప టిప్ ఇవాళ, సీక్రెట్ ఇస్ అవుట్. ఏంటంటే చాలా ఏంటంటే మంది ఎస్ ఇది అవుతుంది ఎవరికైనా కదా, అదే రాగంలో మళ్ళీ ఇంకొక పాట చేయాలంటే అదే అదే ఎక్కడొక్కడ ఒక ఫ్రేజ్ ఒక రెండు మూడు వర్డ్స్ తో కలుస్తుందేమోనని భయం వేస్తుంది కదా. ఆయన చెప్పేది ఏంటంటే కొత్త రకంగా రాగాన్ని పాడుకుంటే నీకు కొత్త రకంగా వస్తుంది అనటం. దీస్ ఆర్ ఆఫ్ యూ వెరీ వెరీ గ్రేట్ థింగ్స్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఆ పేషెన్స్ కానీ ఏకాగ్రత కానీ లేకపోతే ఆ ఇప్పటికీ లెర్నింగ్ మోడ్ లో ఉండటం కానీ. అన్నిటికన్నా ఒక చిన్న యానెక్డోట్ చెప్తాను. ఎప్పుడు కూడా చిన్నప్పుడు అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఆయన ఏ కాంపోజిషన్ చేసినా ఫస్ట్ ట్యూన్ కట్టినా రామ్మ రా అని నాకు చాలా ఎంతూజియాజం ఎక్కువ అని తెలుసు, మొత్తం అందరిలోకి నన్నే పిలిచేవారు. ఫస్ట్ నాకు వినిపించేవారు, ఆ ఫస్ట్ వినటంతో నాకు ట్యూన్ వచ్చేస్తుంది. అంటే నాకు మెమరీ కూడా అంత బాగా గ్రాస్పింగ్ కూడా ఎక్కువే. సో ఫస్ట్ సూపర్. వినటంతో నాకు మళ్ళీ ట్యూన్ నేర్పించక్కర్లా కూర్చోపెట్టి. సో అలానే అలా అప్పుడు నాకు ఎంత చిన్నదాన్నైనా డాడీ ఇక్కడ ఈ సంగతి మీరు రెండు మూడు వేసి వినిపించేవారు అనమాట, అన్నిటికన్నా ఇది బాగుందని. నేనంటే చిన్నదాన్ని నేను చెప్తాం ఏంటి అని కానీ అఫెన్సివ్ గా తీసుకోకుండా ఏమాత్రం, ఇది దీనికి మంచి ఈస్థెటిక్ సెన్స్ ఉంది, మంచి ఇది ఉంది, రుచి ఉంది సంగీతం పట్లనే, అది అబ్లైజ్ చేయటం ఇస్ సంథింగ్ గ్రేట్ అంటాను. ఎందుకంటే ఆయనకున్న స్టేచర్కి నేను ఎంత పిల్లని పసిపిల్లని పైగా ఎంత చెప్తే మాత్రం ఏముంది, ఇది చెప్పేదేంటి నేను వినేదేంటి అని ఏ రోజు అనుకోకపోవటం అనేది నిజంగా గ్రేట్ అనిపిస్తుంది నాకు. అయినా విత్తు ఒకటైతే చెట్టు ఇంకోటి అవుతుందా అన్నట్టు, నిజంగా మీకు ఆ గ్రాస్పింగ్ అవన్నీ రావడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అండ్ అంటే మీ అక్క చెల్లెళ్ళలో అందరిలో కూడా మీరే ఎక్కువగా ఆయన లెగసీని తీసుకున్నారని చెప్పొచ్చు. అంటే సంగీతం స్కూల్ పెట్టడం కానీ, అన్ని కూడా విద్యాలయం స్థాపించడం కానీ అలా. చిన్నప్పటి నుంచి పేరు ఉందండి మీరు అంటున్నారు కానీ చిన్న గురు చిగురు చిగురు అని పిలిచేవాళ్ళు చిన్న గురువు గారు అని. సో మీ అంటే మీ అక్కలు ఇద్దరు కూడా వాళ్ళు పాడేవాళ్ళు కానీ సంగీతము అంటే మీ అంతగా అదే స్కూల్స్ నేర్చుకున్నారండి శాస్త్రీయ సంగీతం, ముగ్గురం నేర్చుకున్నాం, ముగ్గురం పాడతాం. వాళ్ళు సింగర్స్ గా మాత్రమే మిగిలితే నేను కొంచెం దాన్ని ఇంకొంచెం ముందుకి నెక్స్ట్ స్టెప్ వేశాను. కారణం ఏంటంటే నేను సంగీత దర్శకురాలు అవ్వాలనో లేకపోతే గొప్ప పేరు వచ్చేయాలనో గాయని అవ్వాలనో కాదు, నాకు ఫస్ట్ నుంచి కూడా జిజ్ఞాస ఎక్కువ. నేను నన్ను నేను డిస్క్రైబ్ చేసుకోమంటే ఈ రోజుకి నన్ను ఒక జిజ్ఞాస ఉన్న మనిషిగానే డిస్క్రైబ్ చేసుకుంటాను. ఎందుకంటే సంగీతంలో అంతా తెలిసిపోవటం అనేది ఉండదు, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. సో ఐ డోంట్ కాల్ మై సెల్ఫ్ ఇంకో 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 బిరుదులు ఏమి ఇచ్చుకో, నన్ను నేను పిలుచుకోవాలంటే జిజ్ఞాస ఎంతూజియాజం ఎక్కువ. సో తెలుసుకోవాలి అన్న ప్రాసెస్ లో ఐ హావ్ లెర్న్డ్ మోర్ అండ్ మోర్. ఇవాళ్ళకి కూడా ఐ కీప్ లెర్నింగ్, ఐ హావ్ నాట్ సీజ్డ్ లెర్నింగ్, దట్స్ వాట్ ఐ షుడ్ సే. సో అద్భుతం, అది సూపర్. కొంచెం అంటే ఏంటంటే మా నాన్న చెప్పాను కదా ఆయన అడుగు జాడల్లో నడిచేయాలని తొందరలో అన్ని అన్ని నేర్చేసుకోవాలి అన్ని నేర్చేసుకోవాలని ఒక ఆవ, ఆయనకు వచ్చినవన్నీ నాకు తెలిసిపోవాలి ఇది ఇలానే ఉండేది నా మైండ్ సెట్ అనమాట. సో వెరీ అంబిషియస్, ఫెంటాస్టిక్, చాలా ఎస్ వెరీ బాగుంది, అంబిషియస్. వెరీ నైస్. సో ఆయన డాటర్ గా ఆయన ఎలా కంపోజ్ చేస్తారు, అంటే ఏం మెళకువలు చెప్తారు కంపోజ్ చేసేటప్పుడు చేసే వాళ్ళకి మీరు, అంటే ఆయన డాటర్ గా మీరు కంపోజ్ చేసి అంటే ఇప్పుడు సంగీతం స్వరపరచాలనుకునే వాళ్ళకి? రెండు రకాలు ఉన్నాయండి సంగీత స్వరపరచటంలో, రెండు పద్ధతులు ఎవరైనా ఫాలో అవుతారు. మ్యూజిక్ కంపోజర్స్ ఎప్పుడైనా అలాగా ఒకసారి మంచి ట్యూన్ తడుతుంది అప్పుడు ట్యూన్ కి తగ్గట్టు లిరిసిస్ట్ ని లిరిక్ రాయమంటారు, అదొక పద్ధతి. లేదు ఓకే. ఆల్రెడీ ఉన్న లిరిక్ ని మనం కంపోజ్ చేయటం. ఫస్ట్ పద్ధతి అయితే ఏంటంటే లిరిసిస్ట్ మీద రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అంటే ఏమిటంటే లిరిసిస్ట్ కి కూడా సంగీతం పట్ల కొంత గొప్ప ప్రవేశం అండర్స్టాండింగ్ ఉండాలి.
అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సంగీతకారులు ఇచ్చిన ట్యూన్ లో ఏం భావం గోచరిస్తుందో తీసుకుని వాళ్ళు ఆ మీటర్ కి అనుగుణంగా రాయాలి. అక్కడ గొప్పతనం ఎక్కువ లిరిసిస్ట్ మీద భారం పడుతుంది అంటాను. ఓకే. సో దానికి తగిన లిరిక్ ఇవ్వగలగటం. ఇక్కడ సెకండ్ ప్రక్రియ జనరలీ పూర్వకాలం వాళ్ళందరూ ఫాలో అయిన ప్రక్రియ. ఇప్పటికీ మా నాన్నగారు ట్యూన్ కి చేసినవి తక్కువ, ట్యూన్ ఇచ్చేసి లిరిక్ రాయించుకున్నవి తక్కువ. ఎప్పుడు కూడా హీ ప్రిఫర్స్ గివింగ్ దిస్, అంటే ఏంటంటే లిరిక్ తీసేసుకుని లిరిక్ ని బాగా ఫస్ట్ చూస్తారు. చూసి నేను కూడా ఏం చేస్తానంటే లిరిక్ ఫస్ట్ చూడాలి. లిరిక్ చూసిన తర్వాత అదేం భావం కన్వే చేస్తుంది చూసుకుని చాయిస్ ఆఫ్ రాగా, సెకండ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ చాయిస్ ఆఫ్ రాగా, అంటే ఆ పాటకి ఆ భావానికి అనుగుణంగా ఏ రాగం సూట్ అవుతుంది అని తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఏ ఇప్పుడు మనకి రకమైన సూట్ అయ్యేలా చెయ్యగలగటం కూడా ఉంది. ఎంతో మంది చేశారు. మాయామాళగొళ లాంటి రాగం తీసుకుని ఇళయరాజా గారు తీసుకెళ్లిపోయి ఒక డ్యూయట్ చేసేసారు, నెవర్ ఎవర్ ఎనీబడి పర్సీవ్డ్ అనమాట. సో అది చెయ్యొచ్చు కానీ అది పెద్ద ఛాలెంజ్ అది. సో అలా కాకపోయినా ఏది సెట్ అవుతుంది అని చూసుకుని దాన్ని బట్టి చేసుకోవాలి. చాయిస్ ఆఫ్ రాగా కరెక్ట్ ఉంటే 90%. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో చిన్నది చెప్తాను. ఇప్పుడు ఆకాశం భూమి అని ఉందనుకోండి, ఒకటే లైన్ లో ఆకాశం కింద ఆకాశం భూమి అంటే బాగుంటుంది. బాగుంటుంది. ఇక్కడ మనం దాన్ని ఏమంటారంటే సూట్ అయిందా లేదా మన ట్యూన్ వర్డ్ కి అనేది కూడా వర్డ్ టు వర్డ్ చూసుకోవాల్సి వస్తుంది. ఆకాశం పైన పెట్టి భూమి కింద ఉంటే బాగుంటుంది కానీ కింద ఆకాశం పెట్టి పైన భూమిని పెట్టలేం కదా. అలా కొంచెం విచక్షణతో వెళ్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు చాయిస్ ఆఫ్ రాగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిద్రపుచ్చే రాగానికి జోలపాటలు నీలాంబరి రాగము, అలా అలా ఏమైనా అలా సెట్ అయిపోతే నేనైతే అనుకుంటాను ఇప్పుడు నీలాంబర్లో ఉన్నాయి నేను కాదన్ను. బట్ ఉన్నవే ఉన్నవే మళ్ళీ మళ్ళీ రిపిటేటివ్ గా తీసుకోవటం నాకు నచ్చదు. ఐ ఆల్వేస్ ప్రిఫర్ టేకింగ్ సంథింగ్ న్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను లాస్ట్ ఇయర్ మొన్ననే బాలానందం ఆంధ్ర బాలానంద సంఘం వాళ్ళు ఆవిడ పాపతనం చాలా ఆవిడ సెక్రటరీ గారు పాప తాను పిలుస్తాను నేను అత్త అత్త అని ఆవిడ నాకు పెద్ద మంచి ఇది ఇచ్చారు ఛాన్స్ ఏంటంటే 80 ఇయర్స్ బాలానందన్ సెలబ్రేషన్ కి ఒక డాన్స్ బ్యాలే చేయమని. అది మా అమ్మగారు రాసిన చివరి ఆఖరి బ్యాలే నా కోసం. మా అమ్మకి ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను మ్యూజిషియన్ అవ్వాలని, నన్ను వేరే వేరే ప్రొఫెషన్స్ అంటే నేను చదువుకున్నది ఎంబీఏ ఐసీడబ్ల్యూఏ చదువుకున్నా కూడా నన్ను ఎక్కువ మటుకు ఎప్పుడు అంటూ ఉండేవారు అనమాట, మ్యూజిషియన్ అవ్వాలి నువ్వు ఇలాంటివన్నీ ఆఫీస్ జాబ్లు ఎవరైనా చేస్తారు కాదు కాదు అని. నేను ఫస్ట్ లో పెద్ద ప్రొఫెషన్ గా తీసుకోవాలని ఏ రోజు అనుకోలేదు కానీ ఆవిడ సంకల్పం చాలా బలమైందనుకుంటా నేను వచ్చాను. సో ఆఖరిగా ఆవిడ రాసింది నేను ట్యూన్ చేశాను. అందులో యానెక్డోట్ ఏంటంటే చివర్లో మంగళం వస్తుంది, నరసింహస్వామి ప్రహ్లాద చరిత్రం అనమాట. మంగళం జనరల్ గా మాధ్యమాద్రి శ్రీ ఎలా తీసుకుంటారు, నేను అలా ఐ డోంట్ వాంట్ టు టేక్. అప్పుడు నేను ఆలోచించి సామ రాగం తీసుకున్నా. ఓకే, చిన్నగా చెప్తా జస్ట్ ఒక పల్లవి మాత్రం పాడి చూ. తప్పకుండా తప్పకుండా. జయ 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 మంగళాకార, జయ 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 నర మృగతను ధర, జయ 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 మంగళాకార, జయ 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 నర మృగతను ధర, సృష్టి స్థితి లయ కారణ కారణ ధర్మ రక్షణ దుష్ట శిక్షక, జయ 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 మంగళాకార, జయ 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 నర మృగతను ధర, ఇలా తీసుకున్నా. అద్భుతం. అసలు మీరు పాడుతుంటే నాకు కళ్ళ ముందర నరసింహస్వామి చెట్ల గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా బాగా పాడుతున్నారు, నిజంగా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇప్పుడు మీకు ఇష్టమైన రాగం ఏది యాక్చువల్లీ? అంటే అలా చెప్పడం చాలా కష్టం ఉంది. మీ ఇష్టమైన పాట మీ ఇష్టమైన రాగం అనేవి నాకు అవుట్ ఆఫ్ ఆల్ ది క్వశ్చన్స్ దీస్ ఆర్ వెరీ వెరీ టఫ్. ఎందుకంటే ఇలా ఎలా ఉంటుందంటే ప్రతి రాగం ఒక పెద్ద సముద్రం, అందులో దుఃఖి ఎంత బాగుందో అనిపిస్తుంది. ఇంకో రాగం మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరు అరే ఇది ఎంత బాగుంది అనిపిస్తుంది అనమాట. ఐ కెనాట్ చూస్ వన్ అమాంగ్ ఒక రాగానికి కానీ ఒక సాంగ్ కానీ ఇది బెస్ట్ అని నేను ఎప్పుడు అనుకోను. ప్రతి రాగం నాకు ఇష్టమే, నాకు ఇష్టం లేనిదంటూ ఏది లేదు. ఎందుకంటే ప్రతిదీ
త్యాగరాజస్వామి అన్నారు, సప్తస్వర సుందరుల భజించవే మనస అని. అందుకని నాకు అన్ని రాగాలు ఇష్టమే, ఇష్టం లేనిదే లేదు. మీరు ఎప్పుడన్నా పాటలు కంపోజ్ చేస్తే మీ ఫస్ట్ క్రిటిక్ జనరల్ ఎవరు, నాన్నగారేనా? అంటే ఇది ఇలా బాగుంది కాదు కదా. కాదు కాదు మా అమ్మగారు. అవునా? కారణం ఏంటంటే మా అమ్మగారు బిఏ మ్యూజిక్ చేశారు, ఆవిడ మ్యూజిషియనే, కానీ ఆవిడ సాహిత్యం ఎక్కువ, అంటే ఉభయ భాషా ప్రవీణ ఆవిడ, సంస్కృతము తెలుగులో. సో ఆవిడ తెలుగు లెక్చరర్ గా ప్రిన్సిపల్ గా కూడా వర్క్ చేశారు. ఆవిడ జనరల్ గా కూడా మంచి ఇయర్ ఉంది. అందుకని నేను కామన్ ఆడియన్స్ ఎలా వింటారు అనేది తెలుసుకోవటానికి ఫస్ట్ ఆవిడకి వినిపించేదాన్ని. ఓకే. ఆవిడ బాగుంది అన్న తర్వాత మా నాన్నగారి దగ్గరికి వెళ్తే, మా నాన్నగారు మోర్ ఆఫ్ ఒక మ్యూజిక్ పండితుడు, పండితుల దృష్టితో ఆయన చూస్తారు. కామన్ ఆడియన్స్ దృష్టితో చూడాలంటే మా అమ్మగారు మంచి క్రెడిట్. అంతే, ఇద్దరి దగ్గర పాస్ అయిపోయిందంటే ఇంకా నో ప్రాబ్లం అన్నమాట. ఇద్దరికి వినిపించేదాన్ని. ఫెంటాస్టిక్. మరి మీకు ఒక వైపు ఏమో సంగీతము మీ నాన్నగారు, ఇంకో వైపు ఏమో సాహిత్యం మీ అమ్మగారు. మరి మిమ్మల్ని సంగీతం ఎందుకు ఎక్కువగా ఆకర్షించింది అంటారు, సాహిత్యం వైపు మీరు ఏమన్నా వెళ్ళడం జరిగిందా, రచనలు గాని చేయడం గాని? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నిజంగా మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం కూడా ఇదే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. సంగీతం అపి సాహిత్యం సరస్వత్యాస్తన ద్వయం అంటారు. ఇద్దరు పేరెంట్స్ లో సాహిత్యం సంగీతం ఉండడం అది మేము వాళ్ళ పిల్లలుగా పుట్టడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఆవిడ అభిరుచి కొంత వచ్చిన మాట నిజమేనండి. స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం కవిత్వాలు రాసేదాన్ని, షార్ట్ స్టోరీస్ అవి రాస్తే, ఒకటి రెండు సార్లు డ్రామాస్ అవి రాస్తే కూడా దాన్ని ఇంప్రూవైజ్ చేసి మా అమ్మగారు బాలానందంలో నాటకాలుగా కూడా వేయించారు. కాకపోతే తర్వాత నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఐ కంపేరింగ్ కూడా చేస్తానండి, తెలుగులో చక్కగా కంపేరింగ్ చేయగలను, ఇంత మటుకు చేయగలను, కానీ ఆవిడలాగా అన్ని రకాల రచనా వ్యాసంగాలు చేయటం అనేది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, నాకంత రాదు. ఆవిడలాగా ఒరేషన్ కానీ, ఆవిడ అద్భుతంగా అస్సలు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా మాట్లాడమంటే మాట్లాడేయగలరు. ఆవిడ స్పీచ్ వేదికలకి అంత ఇది రాలేదు. కొంచెం మా చిన్నక్క గారు, అంటే అందరిలోకి మా చిన్నక్క వందనక్క కొంచెం బాగా అందులో సాహిత్యంలో కొంచెం ముందుకు వెళ్ళగలిగింది. నేను దానికన్నా ఇంకొకటి ఏంటంటే, నేను పాట వింటే కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ లిరిక్ వింటారు చూడండి. కొంతమంది ఫస్ట్ దృష్టి లిరిక్ మీదకి వెళ్తుంది, కొంతమంది ఫస్ట్ లిరిక్ ఫస్ట్ దృష్టి ట్యూన్ మీదకి వెళ్తుంది. నేను రెండో కేటగిరీ, మా వందన అక్క ఫస్ట్ కేటగిరీ, ఫస్ట్ సాహిత్యం. అది మనం అనుకుని ప్లాన్ చేసేది కాదనుకుంటాను. మనం డెస్టినీ అటువైపు నడిపిస్తుందో, మరి మన అభిరుచి మన ఇన్నర్ సోల్ అలా ఉంటుందో మరి ఐ డోంట్ నో. బట్ రెండో ఇష్టమే, కానీ ఎక్కువ సంగీతం లాగేసింది. అందుకే ఏమో సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచన అమృతం అన్నారు కదా. కరెక్ట్. అంటే అది కరెక్ట్, సోల్ అర్జ్ అనేది ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మన మనకి ఎటువైపు మనం ఎటువైపు ఆకర్షించబడతామో అనేది అది అంతే. అదే కరెక్ట్, సౌల అర్జ్ మీద డిపెండ్ అవుతుంది. సో నిజమే, అది మాత్రం నిజమే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సంగీతం పాట మ్యూజిక్ చూస్తారు ఎక్కువ, కొంతమంది సాహిత్యం చూస్తారు ఎక్కువ. అది మాత్రం చాలా నిజమైన మాట అదైతే. మరి అయితే మీకు ఒకవేళ సినిమాల్లో పాడే అవకాశం వస్తే పాడతారా ఎప్పుడైనా? తప్పకుండా అండి. నేనైతే అప్పుడు ట్రై చేయలేదు, అంటే వెళ్ళే అవకాశం కోసం ఎవరిని అడగలేదు ఇప్పటిదాకా కూడా. అది అంటే ఏంటంటే ప్రతి వాళ్ళకి నా నా బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మనం వర్క్ చేసుకుంటూ పోతే సక్సెస్ షుడ్ బి అ బై ప్రోడక్ట్, నాట్ ది ఎండ్ గోల్. కరెక్ట్. నా ఫీలింగ్ అది. అందుకని నేను ప్రయత్నించడం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం వాళ్ళ చుట్టూ అలా ఎప్పుడు నేను ట్రై కూడా చేయలేదు. సో ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి, నాకు వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అస్సలు అట్లాంటి ఫీలింగ్లు కూడా ఉండవు. కానీ వస్తే అవకాశం ఎప్పుడు వదులుకోలేదు, వదులుకోను కూడా. కాకపోతే ఏంటంటే క్రియేటివ్ పీపుల్ కి ఎప్పుడు కూడా అవకాశాన్ని వదులుకోవటం అంటూ ఇష్టం ఉండదు. అది నేను కూడా మనమందం. సూపర్. అయితే ఇప్పుడు మామూలుగా పాటలు పాడేటప్పుడు పిల్లలకి మీరు స్కూల్ పెట్టారు కదా, లైక్ సంగీత విద్యాలయము, పిల్లలు పాడేటప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలాగా అంటే ఏమైనా చేస్తుంటారు? అంటే ఇప్పుడు మా అమ్మాయి ఉంది, ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ప్రశ్న, మామూలుగా సంగీతం పాడే చిన్న పిల్లలు మనం 5 ఏళ్ల నుంచి ఒకవేళ మొదలు పెట్టినా కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఒక్కొక్కసారి బలవంతాన కూర్చుంటుంటారు పేరెంట్స్ బలవంతం కొద్దీ. వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించేలాగా ఏమైనా చేయొచ్చా? ఇది నా తరపున క్వశ్చన్ అనుకోండి. చేయొచ్చండి, చేయొచ్చు. అంటే ఒకటి, ఇంట్రెస్ట్ అనేది సహజ సిద్ధంగా కొంత మనుషులకి సహజంగా ఉంటుంది. చెప్పిన తర్వాత కొంతమంది ఫస్ట్ లో డిస్ఇంట్రెస్టెడ్ గా వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
నాకు తెలిసి ఏ సబ్జెక్ట్ మీదైనా ఎటువంటి ఫీల్డ్లో అయినా ఇంట్రెస్ట్ కలిగించడానికి కొద్ది గొప్ప టీచర్ రోల్ ఉంటుందండి. ఎందుకంటే అది కనుక బాగా అంటే బాగా ఇంట్రెస్టింగ్. మనమే స్కూల్లో గమనించండి, కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ ఎంత టఫ్ అయినా కొంతమంది టీచర్స్ ఎంత బాగా చెప్తారంటే అది చాలా దాని మీద ప్రేమ వచ్చేస్తుంది మనకి తెలియకుండా. అలా మనం సబ్జెక్ట్ ని ఇంట్రెస్టింగ్ గా చేయొచ్చు. ఐ ఆల్వేస్ అంటే నేను ఎక్కువ మందిని తీసుకోను అందుకే, ఎందుకంటే ఐ షుడ్ బి ఏబుల్ టు డూ జస్టిస్. వందలాది మందికి ఒకటేసారి ట్రైనింగ్ ఇవ్వలేము, గుడ్ అమౌంట్ ఆఫ్ టైం ప్రతి వాళ్ళతో కేటాయిస్తూ వాళ్ళల్లో ఉన్న లోపాలని సరిదిద్దుతూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము కరము అని ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు సుమారుగా మీ సంగీత విద్యాలయంలో? పిల్లలు అయితే ఒక 20 మంది దాకా ఉన్నారండి. పెద్దవాళ్ళల్లో ఇంకా విపంచ లలిత సంగీత గురుకులం అని ఇంకొక రాజారాత్రిపుణ్యాన్ని స్టార్ట్ చేశారు, అందులో దాదాపు 60 మంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ 80 స్టూడెంట్స్. అద్భుతం. అంటే చిన్నపిల్లలకి ఏ వయసు నుంచి మొదలు పెట్టచ్చు అంటారు? అంటే మామూలుగా పాఠం చెప్పలేమండి, అది జనరలైజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను 5 ఏళ్ల నుంచి, నాకు ఒకళ్ళు చెప్పలేదు. మా నాన్నగారు కానీ అంటే ఎవరైనా అనుకోవచ్చేమో, మా నాన్నగారు ఇంట్లో ఉండి ఓల్డ్ అంతా ట్రైన్ చేసేసి ఉంటారు మమ్మల్ని అని. కానీ మీరు చెప్తే నమ్మరు. మేము పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లేచేవారు, రాత్రి మేము పడుకున్నాకు వచ్చేవారు. మాకు నిజంగా చెప్పాలంటే ఇంటరాక్షన్ తక్కువ ఉండేది చిన్నప్పుడు, ఆయన రిటైర్ అయ్యేదాకా కూడా ఎప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ లో అప్పుడు. కానీ నాకు ఎవరు చెప్పకుండానే సహజంగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అది ఉన్న పిల్లలు అనుకోండి, 5 ఏళ్ల నుంచైనా వాళ్ళు పాడేస్తారు, అది వి కెనాట్. కొంతమందికి కొంచెం కుదురు తక్కువ ఉంటుంది, అల్లరిగా ఉంటారు, అలాంటి వాళ్ళకి కొంచెం కుదురు వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఐ థింక్ వి షుడ్ నాట్ జనరలైజ్. ఏజ్ విషయంలో మనం జనరలైజ్ చేయలేము. వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి, వాళ్ళ వాళ్ళ టాలెంట్ ని బట్టి మనం దాన్ని ఎప్పుడు కూడా టీచింగ్ మెథడాలజీ ఎట్లా ఉండాలంటే, నాకు తెలిసి జనరల్ గా ఒక స్ట్రక్చర్ ఫాలో అయినా పిల్లల్ని బట్టి వాళ్ళ అనుగుణంగా కొద్ద గొప్ప మార్పు చెందించుకుంటూ ఆ మెథడ్ ని చేంజ్ చేసుకుంటూ చెప్పగలిగితేనే వాళ్ళల్లో మనం మార్పు తీసుకెళ్లగలుగుతాం. అదేమిటంటే గుర్రాన్ని కాడిదని అందరిని ఒకే తాటిన కట్టేసి మనం ఒకటేలాగా చెప్తే అందరికి ఎక్కదు. అంటే ఇప్పుడు పిల్లలు మామూలుగా ఒకవేళ ఇంట్లోనే నేర్పిస్తున్నారు అనుకోండి సంగీతము, చాలా మంది అంటే మనకి పెరటి వృక్షం వైద్యానికి పనికిరాదు అన్నట్టు అలా ఏమన్నా అవుతుందంటారు? అంటే ఇంట్లోనే ఒకవేళ చెప్తూ ఉంటే సంగీతము పిల్లలు నేర్చుకోకుండా కొంచెము డివియేట్ అవ్వడం వల్ల బయట ఎవరి దగ్గరైనా పంపించి చెప్పచ్చా, అలా ఏమైనా చేయొచ్చా? అలా ఉండాలని రూల్ లేదు, ఉండకూడదని లేదు. ఎందుకంటే నేను మా పిల్లలకి నేనే చెప్తాను, యాక్చువల్లీ నేనే చెప్తాను. ఇప్పుడు వాళ్ళకి కనుక మన దగ్గర కంఫర్ట్ లెవెల్ ఉండి అమ్మ దగ్గర నేర్చుకోవాలి లేదు నాన్న దగ్గర నేర్చుకోవాలి అని ఉంటే మనం అసలు ప్రాబ్లమే ఉండదు, మనం చెప్పచ్చు. లేదు కొంతమంది లొంగరు పేరెంట్స్కి, అవును అప్పుడు మరి ఇంకా మనం బయట పెట్ట తప్పదు కదా. ఓకే ఓకే. సో మీరైతే ఎక్కడ వేరే ఎక్కడ శిక్షణ తీసుకోలేదు మీ నాన్నగారి దగ్గర కంప్లీట్ గా? లేదండి లేదు. శాస్త్రీయ సంగీతం నేను చెప్పాను కదా, మా నాన్నగారు మమ్మల్ని కూర్చోపెట్టి నేర్పే టైం లేదు. ఫస్ట్ రేవతి రత్నస్వామి గారి దగ్గర, తర్వాత ప్రొఫెసర్ ఎస్కే వెంకటాచారి గారి దగ్గర నేర్చుకున్నాను నేను శాస్త్రీయ సంగీతం బయట నేర్చుకున్నాను. అద్భుతం. నిజంగా మీరు కాలర్ ఆడారా? హలో, ఆత్మీయులు ఎవరో వచ్చినట్టున్నారు, రీసౌండ్ వస్తుంది. ఓకే, కాలర్ ఏం లేదనుకుంటా. ఓకే, అయితే మరి ఇంకా సాహిత్యానికి విషయానికి వస్తే, సాహిత్యం విషయానికి అమ్మగారు రాసిన రచనలు ఏమన్నా, అంటే మీ మదర్ రాసిన రచనలు ఏమన్నా చిత్తరంజన్ గారు పాడడం జరిగిందా? చాలానండి, చాలా కంపోజ్ చేశారు, చాలా పాడారు. అవునా? ఓకే, అందులో ఆయన ఫేవరెట్ రచన ఏదైనా ఉందా? అంటే అంటే అమ్మగారు రాసిన రచన ఏదైనా ఇష్టమైనది? ఆయన ఫేవరెట్ అంటూ నాలానే ఉంది ఆయనకి, నాకు ఆయన పోలికొచ్చింది అనాలి. ఆయనకు కూడా అలా ఫేవరెట్ అని ఒకటో రెండో చెప్పటం ఆయన వల్ల కదా, అన్ని ఆల్మోస్ట్ ఆవిడ రాసి అంటే మంచి లిరిసిస్ట్ అమ్మగారు, ఇలా అలవగ్గా 5 నిమిషాల్లో చెప్పేసి రాసేమన్నా రాసేసేవాడు. అది ఆయనకి ఇష్టం, అప్పటికప్పుడు అడిగి రాయించుకున్న పాటలు కూడా ఉన్నాయి. ఓకే, అయితే ఆయన వచ్చాక డెఫినెట్ గా అడగాలి ఆయనకి ఏమైనా, ఆయన గురించి స్పెసిఫిక్ గా రాసిన పాట ఏదన్నా ఉందా అనేది. ఓకే, తప్పకుండా.
నెక్స్ట్ ఏంటంటే అమృతవల్లి గారు, మామూలుగా ఇప్పుడు రాగం వచ్చేసరికి మనం పాటలు కంపోజ్ స్వరపరిచేటప్పుడు భావానికి తగ్గట్టుగా కంపోజ్ చేయాలి అన్నారు కదా, మరి సంగీతానికి తగ్గట్టుగా లిరిక్స్ రాసినప్పుడు ఎవరన్నా దాన్ని ఒక్కొక్కసారి మనము కరెక్ట్గా సమకూర్చడంలో కష్టమైపోతుంది, అప్పుడు మళ్ళీ సంగీతంలో మార్పులు చేయడము అట్లాంటివి ఏమైనా ఉంటుందంటారు? చేయాల్సి వస్తే చేయాలి తప్పదు మరి. ఓకే ఓకే. ఎయిదర్ మనకి అక్కడ మాట కుదరట్లేదంటే లిరిసిస్ట్ అయినా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది మాటని, లేదు మనం దానిలో చిన్న చిన్న మార్పులు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, రెండు మూడు చరణాలు ఉన్నాయి, కొన్నిసార్లు అన్ని చరణాలకి సేమ్ ట్యూన్ మనం పెట్టుకుంటాం, కొన్నిసార్లు భావంలో తేడా వచ్చింది అంటే ఫ్రమ్ వన్ దిస్ థింగ్ ఆ టాపిక్ ని కొంచెం డివియేట్ చేస్తూ ఇంకొంచెం స్టెప్ ముందుకు వెళ్తూ ఇంకో చరణంలో ఉందనుకోండి ఏదైనా లిరిక్, అప్పుడు ఇదే ట్యూన్ మనం చేయలేము, అప్పుడు మాటలకు అనుగుణంగా మనం మార్పు చేసుకుంటాం. లేదు సేమే ఉంది భావం, సిమిలర్ గానే ఉంది, సేమ్ ట్యూన్ ఉంచుతాం, అప్పుడు కూడా మాటలకు తగ్గట్టుగా చిన్న చిన్నగా మార్చుకోవాల్సి వస్తుందిగా. సో అది ఎవరైనా చేయాల్సిన పనే. అట్లాంటప్పుడు అయితే ఇప్పుడు సంగీత దర్శకులు కానీ లిరిసిస్ కానీ కలిసి పనిచేయాలి అంటారు. అంటే ఈ మధ్యలో చాలా సార్లు ఏమవుతుందంటే ఒకళ్ళు ట్యూన్ ఇచ్చేయడము, ఇంకొకళ్ళు లిరిక్స్ రెండు క్లబ్ చేసి ట్రాక్స్ లో పాడేయడం ఇలా అవుతుంది కదా. ఎప్పుడైనా సంగీత దర్శకుల పని సంగీత దర్శకులదే, లిరిసిస్ట్ పని లిరిసిస్ట్దే, అది దానిలో ఒకళ్ళదో ఒకళ్ళ దాంట్లో ఇంకొకళ్ళు ఇంటర్ఫియర్ అవడానికి ఏమి ఉండదు. కొంచెం థీమ్ వర్క్ అయితే తప్పదండి, ఎందుకంటే అంటే ఆల్రెడీ రాసేసిన పాటకైతే అవసరమైతే కొంచెం కొంచెం తాళంలో మీటర్లో కుదరట్లేదు ఒక లైన్ అంటే మనం అడిగి మార్పులు చేసుకోవటం కూడా జరుగుతుంది. అలా థీమ్ గా వర్క్ చేస్తేనే అద్భుతాలు సృష్టించగలిగా. ఓకే ఓకే రైట్. సో ఇంకొకటి ఏంటంటే కీర్తనలు ఏమైనా రచించడం జరిగిందా చిత్తరంజన్ గారు? అంటే ఇప్పుడు లలిత సంగీతం అయితే మనం చూసాము చాలా అవునండి, చాలా పాటలు చాలా పాటలు కంపోజ్ చేస్తారు మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 60. అది మంచి పాయింట్ తీశారు, దీనిలో ఒక అనెక్డోట్ చెప్పి మరి ఆ కీర్తన పాడతాను నేను. నేను సుమారు 8th క్లాస్ లో ఉండుంటాను, ఆయన వలజీ రాగంలో అమ్మవారి మీద ఒక కీర్తన రాశారు. అద్భుతం, వావ్. అందులో స్వరం పెట్టారు, స్వరం పెట్టినప్పుడు అప్పుడే నేను కొంచెం బాగానే శాస్త్రీయ సంగీతంలో కొంచెం ముందుకే వర్ణాలు దాటిపోయి కృతుల్లోకి వచ్చేసాను అనమాట. అప్పుడు నేను అది వినిపించారు, నాకు ఫస్ట్ నాకు వినిపించడం అనేది పరిపాటి అని చెప్పాను కదా, వినిపించారు. వినిపించినప్పుడు నేను నాన్నగారు నేను పదవర్ణం నేర్చుకున్నాను, అందులో మనకేంటంటే మామూలుగా చిట్ట స్వరాలు చరణంలో కూడా ఉన్న స్వరాలకి కూడా సాహిత్యం ఉండదు, పదవర్ణంలో అయితే ఉంటుంది. అది చూసి నేను దీనికి కూడా మీరు రాసి ఉంటే బాగుండేది కదా సాహిత్యం అని ఒక మాట అన్నా. అనగానే ఆయన చెప్పాను కదా అలా తక్కువ మంది తీసేసుకుంటారు, అరే బాగుందే ఈ ఆలోచన అని దానికి రాశారు ఆయన స్వరానికి. తర్వాత సాహిత్యం రాశారు, వలజీ రాగంలో చేశారు అద్భుతమైన కీర్తన. ఆ తర్వాత నేను చాలా చోట్ల పాడడం కూడా జరిగింది. ఏమిటంటే ఎస్ తప్పకుండా హిమాచలతన ఏ అంబ మవరణే సదయే హిమాచలతన ఏ అంబ మమరణే సదయే హిమాచలతన ఏ అంబ మమరణే సదయే నిద ప గ ప గ స నిద ని స ని స గ ప గ ప ద ని ద ని స ని గ ప గ ప గ స నిద ని స ని స గ ప గ ప ద ని ద ని స ని గ ప ద స ని ద ని గ స ప ద ని స స ని ద ప గ స ని గ గ స ని గ ప ద స ని ద ని గ స ప ద ని స స ని ద ప గ స పరమేశ్వరి మహా త్రిపుర సుందరి గౌరీ పరమేశ్వరి మహా త్రిపుర సుందరి గౌరీ శ్రీ భువనేశ్వరి శంకరి పాయిమ కౌమారి శ్రీ భువనేశ్వరి శంకరి పాయిమ కౌమారి హిమాచల తనయే అంబ మమ రణిలయే సదయే. అద్భుతం,
నిజంగా వలచిరాగం అంటే నాకు గుర్తొచ్చింది. రీసెంట్ గా మా డాన్స్ టీచర్ కూడా వలచిరాగంలో ఒకటి తమిళ్లో చెప్పారనమాట, అన్నమే అరికెనిల్ వాని. అందులో కూడా ఈ లాస్ట్ లో చిట్టస్వరాలు వచ్చేసరికి అక్కడ సాహిత్యం ఉందన్నమాట. ఇప్పుడు చెప్పుకుంటే అదే గుర్తొచ్చింది. సో చాలా బాగుందండి మీ గొంతు, అసలు అద్భుతం. థ్యాంక్ యూ సో క్లాసికల్ మచ్ లలిత సంగీతము అన్ని అసలు నిజంగా అలా మీరు మీ నాన్నగారి లెగసీ కంటిన్యూ చేస్తున్నారు అంటే అసలు నిజంగా యూఆర్ రియలీ యాప్ పర్సన్ అనిపిస్తుంది. అసలు మీ గొంతు వింటుంటే నిజంగా అద్భుతమైన గొంతు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ కాంప్లిమెంట్. అది క్యారీ ఫార్వర్డ్ చేయగలగటం కూడా అది భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే అందరు మ్యూజిషియన్స్ ఉంటుందండి, మనం ఎంత అనుభవం సాధించేసినా కూడా మన తర్వాతలో ఎవరైనా ఒక్కళ్ళైనా క్యారీ ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. చెయ్యగలిగిన స్టామినా ఉన్న పిల్లలు మనకడుపున పుట్టి వాళ్ళు అలా చక్కగా సాధన చేసి ముందుకు వెళ్తే అంతకన్నా ఇంతకన్నా ఆనందమేమిరా. అది కూడా పాడేసేయండి. ఓ రామ నాన్నగారు వచ్చారు. ఓకే తప్పకుండా. నమస్కారం చిత్తరంజన్ గారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అమృతవల్లి గారు ఉన్నారండి అక్కడ. అమృతవల్లి గారు హలో, ఆడియో బైట్ విన్నారా మీరు? ఏంటంటే ఆడియో బైట్ విన్నారా మీరు? ఇప్పుడు వినలేదు. ఓకే ఓకే, అయితే నేను చిత్తరంజన్ గారితో మాట్లాడతాను. నమస్కారం చిత్తరంజన్ గారు. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడేద్దాం మనం. హలో హలో, మొబైల్ లో ఎవరున్నారండి? మనకి ఒక ఆత్మీయులు. వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నానండి. వెంకటరెడ్డి గారు మనతో ఇవాళ చిత్తరంజన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చిత్తరంజన్ గారితో మాట్లాడడానికే కాల్ చేశానమ్మా. నమస్కారం అండి చిత్తరంజన్ గారు. నమస్తే చెప్పండి. మరి మీ పుట్టినరోజు సందర్భంగా మరి మీరు నిండు నూరేళ్ళు, మరి హాయిగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో మరి అద్భుతమైనటువంటి సంగీత జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. చాలా సంతోషం, మీ అందరికీ ఆశీస్సులు. ఇకపోతే మీరు ఒకప్పుడు సామూహిక గేయ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారండి. అవునవును. మరి అప్పట్లో మీరు సుబ్రహ్మణ్య భారతి గారి రచన ఓడి విళ్ళయాడు పాప నీ పోయింది రిక్కలాగాదే పాప, ఓడి విళ్ళయాడు పాప నీ పోయింది రిక్కలాగాదే పాప ఇది నేర్పించారండి. మరి అలాగే చదువు రాని నేను ఈ పాటలన్నీ మీ ద్వారాగా రేడియో ద్వారాగా నేర్చుకోవడం జరిగిందండి. మరి దాశరథి గారి రచన ఏమో మనకు తెలుగు సాంగ్ గా వచ్చిందండి అప్పట్లో, పిల్లల్లారా పాపల్లారా అనేటువంటి గీతం అద్భుతం అండి. మీరు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒక పాట అండి, మరి చెప్పాలంటే అప్పట్లో మీరు అమ్మంటేనే మాకిష్టం అనే సాంగ్ కూడా ఒకటి నేర్పించారండి. మీరు పాడిన పాటల్లో మరుగు పడిందొక మహీధరం అని చెప్పేసి ఒక పాట పాడారండి మీరు. అవును, అది అప్పటికి ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ అండి. మీది రేడియోలో చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి ఒకటేంటంటే మా అదృష్టం ఏంటంటేనండి మీరు రేడియోలో చేసినటువంటి మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు విన్న వాళ్ళలో నేనున్నానండి. అండ్ మీరు అసలు ఎంత అద్భుతాలు చేశారంటే సినిమాల్లో, మరి కులదైవం సినిమాలో మీరు పాడిన పాటలు ఇప్పటికీ అవి ఎవర్ గ్రీన్ సాంగ్స్ గానే ఉన్నాయండి. మరి మీరు ఇంత అద్భుతమైనటువంటి మరి సంగీత సేవ చేసినటువంటి మీకు నిజంగా పాదాభివందనాలండి. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. అయితే నాకు ఒక చిన్న చిన్న ప్రశ్న అడుగుతాను. చిన్న ప్రశ్న ఏంటంటే మీరు ఒకసారి లలిత సంగీత శిక్షణ కార్యక్రమంలో ఒక పాట ఏంటంటే పగడాల పెదవిని కదిపి పలికేటి శ్రమని కేట కమలాల కళ్ళతోని, ఈ పాట మీరు ఏ ట్యూన్ లో నేర్పించారో నాకు కొంచెం అది ఐడియా లేదండి. మీరు ఇచ్చిన ట్యూన్ లో ఒక్కసారి పాడి వినిపించగలిగితే నేను వినాలని ఆశిస్తున్నానండి. అది ఎప్పుడో నేర్పాను, ఇప్పుడు అవునండి ఆ పాట
ఎర్లీ 70స్ లో నేర్పేనది ఇది. అవునండి. అయితే ఆ పాట ఇది ఇప్పుడు జ్ఞాపకం కూడా లేదు నాకు, ఎందుకంటే 70స్ అంటే ఇప్పటికి 40 ఇయర్స్ పైన అయిపోయింది కదా, నియరింగ్ 50 ఇయర్స్. అందుకని అది పూర్తిగా జ్ఞాపకం లేదు నాకు. మీరు జ్ఞాపకం ఉంచుకున్నందుకు నాకు సంతోషం. అయ్యయ్యో ఏమండి, మీరు చాలా గుర్తున్నాయండి, అవన్నీ చెప్పానంటే టైం అంతా నాకే అయిపోతుందండి. చివరిగా ఏంటంటే ఈ నల్లని రాళ్ళలో, ఈ నల్లని రాళ్ళలో కూడా ముందు మీరే ట్యూన్ చేశారండి. ఈ నల్లని రాళ్ళలో నేను పాడాను, ట్యూన్ నాది కాదు, పాలకు విశ్వనాథం గారి అది. ఓహో, విశ్వనాథం గారు చేశారా? విశ్వనాథం గారి అది, నారాయణ రెడ్డి గారు రాసిన ఒక సంగీత రూపకంలో నేను పాడాను ఆ పాట. సరే, అది అలా ఉంచండి. ఈవిడ విద్య, అవునండి, మరి ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు పాటలకే టైం సరిపోదు అసలు నిజానికి కదా. మరి ఎందుకంటే రేడియోలో ఉన్నప్పుడు మోర్ దాన్ 15,000 కంటే ఎక్కువ పాటలు చేశాను నేను అందులో. తర్వాత ఇప్పుడు మళ్ళీ రిటైర్ అయిపో 22 ఏళ్ళు అవుతోంది అయింది కాబట్టి దానిలో కూడా ఇంకా ఎన్నో పాటలు చేశాను కాబట్టి ఇవన్నీ నీవు ఒక 20,000 పాటలు ఇంకా ఎక్కువ అవుతాయి కూడాను. ఏదైతేనే అన్ని జనబాహుళ్యంలోకి వెళ్ళి జనాలందరూ కూడా దాన్ని విని ఆనందించి సంతోషించి వాళ్ళ హృదయాల్లో దానికి స్థానం కల్పించడమే నా కోరిక. అది జరిగిందంటే అది భగవద్ అనుగ్రహమే. ఎందుకంటే ఎంతోమంది గుర్తు పెట్టుకుని ఆ రోజుల్లో మరి సంగీతం, లలిత సంగీతం నేర్పడము, మరి అవన్నీ మరి ఈ మాస పాటలని, తర్వాత ఈ సంవత్సరపు పాటను కూడా చేసేవాళ్ళం. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. మరి 16 భారతీయ భాషల్లో నేను పాటలు నేర్పాను. ఇందాక ఓన్లీ వీలేడు పాప అనే చెప్పారు కదా, అలాగే 16 భాషల్లో చేశాను. ఒక 14 ఏళ్ళు నేను నేర్పాను, 83 నుంచి 97 వరకు 14 సంవత్సరాలు నేర్పాను నేను. అందుకని ఏమిటంటే అనేక మంది శ్రోతలు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడెక్కడో అందరూ విని, అంటే రేడియో అందరినీ అందరికీ క్యాటర్ చేసిందా లేదా అని కాదు, తర్వాత తర్వాత దాని ద్వారా అందరికీ ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు, కొన్ని లక్షలాది మంది పరోక్షంగా నాకు శిష్యులైన వాళ్ళు, వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతే వాళ్ళందరికీ జ్ఞాపకం ఉండి ఇప్పుడు ఎలా అయిందంటే ఎక్కడెక్కడో ఉన్నారు జనం అంతా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇంకా మరి స్విట్జర్లాండ్, జర్మనీ, ఎక్కడెక్కడో అన్ని చోట్ల ఉన్నారు అందరూ. అందరూ ఉండి తెలుగు పాటను మర్చిపోకుండా పాడుకోగలుగుతున్నారు. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఈ వయసులో కూడా నాకు. ధన్యవాదాలండి గురువు గారు, మరి నేను ఉంటానండి. ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. సాయి కుమార్ గారు కూడా ఉన్నారు, మాట్లాడేద్దాము. నమస్కారం సాయి కుమార్ గారు. నమస్కారం అండి వింజయ్ గారు. నమస్కారం సార్, నేను సాయి కుమార్ ని ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నా. ఇజ్రాయెల్? యా, ఎస్ సార్. రైట్ రైట్, వెరీ గుడ్. గురువు గారు, ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. గురువు గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గురువు గారు. సంతోషం బాబు, మీకు అందరికి ఆశీస్సులు. యా గురువు గారు, నాకు చిన్న సందేహము, ఈ రాగాలలో 72 రాగాలు ఉన్నాయని అని తెలుసు, నాకు సరిగ్గా తెలియదు, బట్ 72 రాగాలు ఉన్నాయని. ఈ రాగాలని ఎలా గుర్తుపట్టగలము? ఒకటి, మీరు ఒకటి మోహన రాగంలో ఒక పాట పాడండి. ఇంకోటి మోహన రాగంలో పాడవండి. గురువు గారు, ఈ వాయిస్ ని ఎలా కాపాడుకోవాలి, దీని గురించి కూడా వివరించండి గురువు గారు. నేను లైవ్ లో వింటుంటా. ఓకే, థ్యాంక్ యూ. గొంతుకుని ఎలా కాపాడుకోవాలనే
గొంతుకని ఎలా కాపాడుకోవాలి, అలానే మోహన రాగంలో ఏదన్నా పాట పాడమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే రాగాలు మన మేళకర్తల్ని ఎలా గుర్తుపట్టాలి, ఒకదాని నుంచి ఒకటి మేళకర్త గుర్తుపట్టాలి అంటే సంగీతం బాగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత రాగాల్లో ఎన్నెన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. సంగీతం నేర్చుకున్న తర్వాతే 72 మేళకర్త రాగాల గురించి సిస్టమేటిక్గా తెలుసుకోవడానికి వీలవుతుంది. అసలు స్వరం గురించి తెలియకుండా మనము ఇవన్నీ గ్రహించడం అనేది జరగదు, కష్టం. అందుకని స్వరం గురించి తెలియాలి. స్వరం అంటే ఏమిటి? స్వరానికి సంబంధించి అనేక రచనలు సిస్టమేటిక్గా ప్రారంభ దశ నుంచి సంగీతం నేర్చుకుని ఒక స్టేజ్కి వస్తే తప్ప మామూలుగా పాపులర్గా ఉండే రాగాలు మాయమాళగోళ ఇలాగా శంకరాభరణం ఇలాంటి రాగాల్లో ఎన్నెన్నో పాటలు కీర్తనలు మరి వర్ణాలు ఇలాంటివి ఉన్నాయి. అవి నేర్చుకుంటే కానీ అసలు సంగీత యొక్క రూపం ఏమిటో మనకు అర్థం కాదు. సంగీతం యొక్క తెలియకుండా 72 మేళకర్తల గురించి ఏమర్థం అవుతుంది చెప్పినా కూడా ఏమవుతుందంటే ఊరికే స్వరాలు రాసి బలాని ఈ రాగం అని చెప్తే అది చదువుకుంటే ఎలా ఉంటుందో అంతకంటే ఏమీ అర్థం కాదు. అది పాడగలిగి చూపించితేనే దాని యొక్క వ్యత్యాసము దానిలో ఉన్న మంచి గుణము మంచి అమృతమైన అమృత తుల్యమైన విషయాలు అవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు కొన్ని కొన్ని చూపిస్తాను మీకు, ఆ విషయం అడిగారు కాబట్టి. ఇలా ఉందనుకోండి ఒక రాగం. ఇది 7 స్వరాలు ఆరోహణలో ఉన్నాయి, మళ్ళీ అవరోహణలో కూడా 7 స్వరాలు ఉన్నాయి. ఈ స్వరాలు 7 పూర్తిగా ఉంటే దాన్ని సంపూర్ణ రాగము అంటారు. సంపూర్ణంగా 7 స్వరాలు ఆరోహణలో ఉన్నవే మళ్ళీ అవరోహణలో కూడా ఉండాలి. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా అవే స్వరాలు ఉంటేనే అది మేళకర్త రాగము అంటారు. అలాంటివన్నీ మనకి అత్యద్భుతంగా తయారు చేసి చూపించారు పూర్వీకులు. అందులో ఏమిటంటే 72 మేళకర్తలు వచ్చినప్పుడు ఇది కోకిల ప్రియ అనే రాగం. కోకిల ప్రియ అనే రాగం అద్భుతం. ఇంకా ఇది ఇలాంటి దీంట్లో నేను కూడా చాలా పాటలు చేశాను. అందులో ఏంటంటే మా శ్రీమతి డాక్టర్ పద్మినీదేవి మహారచయిత్రి గొప్ప కవయిత్రి, ఆవిడ రాసిన ఒక పాటకి నేను ఈ రాగంలో కొంత జానపద శైలిని జోడించి చేశాను. ఎర్రవారే మావి గుమ్మా, ఎర్రవారే మావి గుమ్మ, ఎల్ల నవ్వులు విరిసే కొమ్మ, ఇదో కొదమతేటి శృతిని మీటి గొంతు విప్పి హా 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 కోకిలమ్మ, ఇలా ఉంటుంది అన్నమాట. అద్భుతమండి, సూపర్. సో సాయి కుమార్ గారు, అయితే మోహన రాగం గురించి చెప్పండి. అండి చెప్పండి చెప్పండి అమృతవల్లి గారు, మీ వాయిస్ సరిగా వినిపించలేదు, చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఒక తెలియని మనకు తెలియని భాష నేర్చుకోవాలని మనం ప్రయత్నిస్తున్నాం అనుకోండి, ఫస్ట్ మనం దేని నుంచి స్టార్ట్ చేస్తాం? అక్షరాల నుంచి స్టార్ట్ చేస్తాం కదా. సో మనకు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అందులో ఆల్ఫబెట్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. తర్వాత 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, చిన్న చిన్నగా వాక్యాలు ఇలా. సో ఇక్కడ సంగీతం అనే భాషలో స్వరాలే అక్షరాలు, దాన్ని గుర్తుపట్టడం ఫస్ట్ రావాలి. నెమ్మదిగా స్వర జ్ఞానం పెంచుకోవాలి. ఓకే, దాని తర్వాత స్టెప్ ఏంటంటే, రాగాలు అనేది జస్ట్ లైక్ వొకాబులరీలో ఉన్న డిక్షనరీలో ఉన్న పదాలు లాంటివి. ఎంత మన మాతృభాష అయినా మనకి ఎలాగైతే అన్ని పదాలు తెలియవో
అలానే ఎలాంటి వాళ్ళకైనా అన్ని రాగాలు రాగాలు అనంతాలు అన్ని తెలియాలని రూల్ లేదు. సో మనం ఏ రాగం నేర్చుకోవాలన్నా దానిలో స్పెసిఫిక్ గా ఒక వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి, కొత్త వర్డ్ నేర్చుకుంటున్నావు దాని పద ప్రయోగం నేర్చుకోవాలి, ఎక్కడ వాడతాం ఎలా వాడాలి ఎలా అయితే నేర్చుకుంటామో ప్రతి రాగానికి అలా విడిగా మనం మాస్టర్ చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు లర్న్ 72 మేళకర్తాస్. అద్భుతం అండి, థ్యాంక్ యూ. ఇంకొకటి వాయిస్ ని ఎలా కాపాడుకోవాలి అంటే చక్కగా నీళ్ళు ఎక్కువ తాగుతూ తర్వాత శృతి లయ కొన్ని కొన్ని బేసిక్ పాయింట్స్ ఉన్నాయి సింగర్ కి, అవన్నీ కూడా మనలో పర్ఫెక్షన్ ఎప్పటికప్పుడు సాధించుకుంటూ శృతి లయ తర్వాత గమకాలు సరిగా పలికించడం, రేంజ్ డెవలప్ చేసుకోవటం, భావ వ్యక్తీకరణ ఇవన్నీ మనలో మనం చక్కగా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళి గొంతులో మనకి సహజంగా బాడీలో ఉంటుంది కాబట్టి జనరల్ హెల్త్ బాగా కాపాడుకుంటే గొంతు కూడా ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది అంతే. థ్యాంక్ యూ అమృతవల్లి గారు, చాలా అద్భుతంగా జవాబు ఇచ్చారు, నిజంగా చాలా మంచి విశ్లేషణ. సాయి కుమార్ గారు మోహన రాగం కూడా పాడతారు గురువు గారు, మనం టైం అంటే అడుగుతాం అయితే తర్వాత చాలా మంది కాలర్స్ మనకి ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు, మీరు వింటుండండి, తప్పకుండా అడుగుతాను నేను, గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, మాట్లాడేద్దాము. హలో నమస్కారం అండి. హలో ఎవరు మాట్లాడుతున్నారు? హలో సందీప్ మాట్లాడుతున్నా. సందీప్ మాస్టర్ గారు, మాస్టర్ గారు ముందు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీ బ్లెస్సింగ్స్ మా అందరికి ఉండాలి. ఇట్స్ అన్ ఆనర్ మీతో మాట్లాడుతున్నాము. నేను యాక్చువల్లీ స్వర్వాహిని కోటేశ్వరి మేడం గారు కండక్ట్ చేస్తారు కదా, మీతో కలవడం జరిగింది, మీ ముందు పాడడం జరిగింది, చాలా ఆనందం. అంటే నేను మీ నాకు యాక్చువల్లీ సంగీతం కంపోజిషన్ అంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో ఇష్టం ఉండింది. కానీ మీ సెషన్స్ ఎప్పుడైతే అయ్యాయో, లైట్ మ్యూజిక్ సెషన్స్ మనము ఒక లాస్ట్ 4-5 మంత్స్ ముందు చేసినప్పుడు, ఆ సెషన్స్ నుంచి చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు. యాక్చువల్లీ ఒక ఆ పాటల్ని ఒక భావానికి తగ్గట్టుగా ఎలా కంపోజ్ చేయాలి అని చాలా మంచి ఇన్సైట్స్ వచ్చాయి. అమృత గారు కూడా చాలా హెల్ప్ చేశారు, చాలా చాలా సంతోషం దానికి. నేను రీసెంట్లీ జొన్నవాడ రాఘవమ్మ గారు, మీరు ఆవిడ కంపోజ్ చేశారు కదా, అయితే వాళ్ళ మనవరాలు వాళ్ళు ఇక్కడ మెల్బోర్న్ లో ఉంటారు, నేను అక్కడ మెల్బోర్న్. వాళ్ళు ఒక రెండు ఒక కొన్ని పాటలు ఇచ్చారు, అయితే దాంట్లో ఒకటి కంపోజ్ చేశాను, అది మీకే ఫస్ట్ వినిపిద్దామా అని చెప్పేసి అనుకున్నాను, ఈ రేడియో మూలంగా ఇక్కడ వినిపిద్దామని ఒక చిన్న ఆశ అంతే. ఇది కృష్ణయ్య చింత నీలాల ముంగురుల బంగారు కృష్ణయ్య నా పైన నీకి సహలక. ఇది కంపోజ్ చేశాను నేను కళ్యాణ రాగంలో, నాకు చాలా ఎందుకు చేయాలనిపించింది, మీ ఇన్స్పిరేషన్ తోటి ట్రై చేశాను. చెప్పండి. కళ్యాణ్ అనడానికి స్వరస్థానం చెప్పమంటారా మాస్టర్ గారు? అది దానికి ఏ సాయి ఆధార సత్యము బాబు ఉన్నప్పుడు సాధారణ గాంధారం అయింది, అది అదప్పుడు కీరవాణి రాగం అయిపోయింది, అది అప్పుడు కీరవాణి రాగం అవుతుంది. మగ ఉంటేనే సరసాగి అవుతుంది. ఓకే
అని ఎప్పుడు అంతర్గాంధారం ఉంటే సరసాంగి, సాధారణ గాంధారం ఉంటే కీరవాణి అవుతుంది. అంతే తేడా. బాగుంది. ఓకే బాబు, చాలా థాంక్స్. నేను నెక్స్ట్ మనకి బృందా గారు వెయిట్ చేస్తున్నారు. నమస్తే బృందా గారు, ఎలా మాట్లాడండి మన అమృతవల్లి గారు అండ్ చిత్రంజన్ గారితో. హలో బృందా గారు. హలో హలో గురువు గారు, నా పేరు బృందా, నేను దుబాయ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నేను మీ దగ్గర సంగీతం నేర్చుకున్నాను. మీరు నేను భవన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయ స్కూల్లో చదివాను. మీరు అక్కడికి వచ్చి మాకు నేర్పించేవారు. మీనాక్షి మేడం దగ్గర, మీరు మీనాక్షి మేడం, అమృతవల్లి గారు ముగ్గురు ఒకసారి, అమృతవల్లి గారు ఒకేసారి చూశాను, ముగ్గురు వచ్చారన్నమాట మా స్కూల్ కి. అప్పుడు మీ దగ్గర నేర్చుకున్నాను, నాకు ఇంకా గుర్తు. మీ 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 బ్లెస్సింగ్స్ వల్ల మేము ఏఆర్ లో కూడా పాడాము మేము అప్పుడు. అది మీరు స్వరపరిచిన పాట అనుకుంటాను, తూర్పు దిక్కున అదిగో చూడు అనే ఒక పాట. అది అది ఇప్పటికి నాకు గుర్తుంది గురువు గారు. పొడిచే వేగు చుక్క, అదే కదా? పొడిచే వేగు చుక్క, అదే అదే గురువు గారు. అది నేను నేర్పాను గానీ అది ఘంటసాల గారి ట్యూన్ అమ్మా. ఘంటసాలి గారి ట్యూనా? పర్వాలేదు. అంటే మీ దగ్గర నేను నేర్చుకున్న పాటల్లో ఇదొక పాట అనమాట. మీరు అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో అంటే ఒక 20 ఏళ్ల బ్యాక్ అనమాట ఇది. కరెక్ట్, 2001-2 వరకు నేను వచ్చాను ఆ స్కూల్ కి. అవును అవును అవునవును గురువు గారు, అది ఇప్పుడు కలుస్తున్నాను, ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నాను, నా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. మీరేమన్నా అడగాలనుకుంటున్నారా లేకపోతే ఏమన్నా? లేదు లేదు, ఏం అడగాలని లేదు. మీ జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు మీకు. మంచిదమ్మా, ఆశీస్సులు మీ అందరికి, చాలా సంతోషం. థ్యాంక్ యూ బృందా గారు. థ్యాంక్ యూ వింజ గారు, మా గురువు గారితో మమ్మల్ని మళ్ళీ మాట్లాడించినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బృందా గారు. వింటుండండి, మనకి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. నమస్కారం అండి, నల్లమల్లి వెంకటరెడ్డి గారు. నమస్తే అమ్మా వింధ్యా. నమస్తే. నమస్తే అమ్మా వింధ్యా. చెప్పండి, మాట్లాడండి. సంతోషంగా ఉందమ్మా వింధ్యా, నువ్వు చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నావు, నీ ఇంటర్వ్యూలు అన్ని వింటున్నాను. ముందుగా నిన్ను అభినందిస్తూ మా గురువు గారితో మాట్లాడతానమ్మా. థ్యాంక్ యూ అండి, మాట్లాడండి. చిత్తరంజన్ గారు నమస్తే అండి. ముందుగా మీ పుట్టినరోజు శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. మాది తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం, ఆంధ్రప్రదేశ్ భారతదేశం మాట్లాడుతున్నానండి. నేను ఇంచుమించు 54 సంవత్సరాల నుంచి ఆకాశవాణి వింటున్నానండి. చిత్తరంజన్ గారి పేరంటే నాకు చాలా ఒక ఉత్తేజంగా ఉంటుంటుందండి. మరి ఈ రోజు ఈ సందర్భంగా మీతో మాట్లాడాలి అనేసి మాట్లాడటం జరుగుతుందండి. మరి మరి ముఖ్యంగా మీ అమ్మాయి శ్రీ అమృతవల్లి గారు, మొదటి నుంచి నేను కార్యక్రమం వింటున్నాను, ఆవిడ చాలా విషయాలు తెలియపరిచారు. అలాగే మన చిత్తరంజన్ అమృతవల్లి తండ్రి గారికి సంబంధించినటువంటి మాటలన్నీ కూడా ఆవిడ విశదీకరించడం వివరించడం మరపురాని విషయంగా నేను భావిస్తున్నాను. చిత్తరంజన్ గారు, మీకు మీకు శ్రమ కలగకూడదని, ఇంత పెద్ద వయసులో ఉన్నారు మీరనేసి కూడా మీరు చెప్పినా కూడా ఇంకా విపులంగా కూడా మీ అమ్మాయి గారు చెప్పడం, అమృతవల్లి గారిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం విని అదృష్టాన్ని కలిగించిన ఎన్ఆర్ఐ వారికి, ఇంటర్వ్యూ చేస్తున్న వింజకు, మరి ముఖ్యంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, పద్మిణిదేవి గారు వీరందరూ కూడా ఎంతో నాకు బాగా వీళ్ళ పేర్లు తెలుసండి. మరి నేను ఎక్కువ మాట్లాడడానికి ఇంకా నాకు అవకాశం తక్కువగా ఉందనేసి మీతో మిమ్మల్ని అభినందిస్తూ నిజంగా మీలాంటి వారు దీవెన పొందాలని నేను ఫోన్ చేసిన ఒక్కసారి దీపించండి చిత్తరంజన్ గారు. తప్పకుండా, మీ అందరికీ ఆశీస్సులు బాబు. చాలా ధన్యవాదాలండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం అండి, ఆంధ్రప్రదేశ్. చాలా ధన్యవాదాలండి గురువు గారు. మరి సరే, ఎక్కువ మంది ఉన్నారు కదండి. చిమ్మపూడి గారు నమస్కారం అండి. చిత్తరంజన్ గారు, నేను చిమ్మపూడి శ్రీరామమూర్తి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారండి? బాగున్నానండి.
నా పాటలు చాలా కంపోజ్ చేశారండి, మీకు సర్వదా కృతజ్ఞుడి. నిజంగా చాలా హిట్ అయ్యి ప్రతి పాట కూడా చాలా బ్రహ్మాండంగా హిట్ అయింది. మీరు చేసినటువంటి ప్రతి పాట నా పాట పుస్తకానికి మీరు ముందు మాట కూడా రాశారు. అవును, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి కూడా ధన్యవాదాలు. ఒక నిమిషం శ్రీరామ్మూర్తి గారు. అయ్యా చెప్పండి. ఈ మధ్య మీరు ఒక ఆర్టికల్ ఈనాడులోనూ లేకపోతే దేనిలోనూ రాశారు, చాలా బాగుంది. ఈనాడు అంతర్యామిలో రాస్తుంటారండి. అంతర్వాణి చాలా బాగుంది, చాలా బాగుంది అది. అయ్యా అయ్యా ధన్యవాదాలు, ధన్యవాదాలు. మీరు చక్కని పాటలు, బ్రహ్మాండమైనటువంటి పాటలు నిజంగా ఎన్నో కంపోజ్ చేశారు. మా పాటలు కూడా మీ గళంలో పలకడం, మీరు స్వరం చేయడం మా భాగ్యం, అది మా అదృష్టం. అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. నేను రాసినటువంటి పాటలను మీరు ఎన్నో ఎంతో మంది చేత పాడించారు. మీ ఇంటికి కూడా వచ్చాను. మీరు అమృతవల్లి కూడా పాట పాడారు నా పాటలు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీకు సర్వదా కృతజ్ఞుడిని. నా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి మీకు ఫోన్ చేశానండి. చాలా సంతోషం. మీ ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం మాకు ఉండాలి ఎల్లప్పుడు కూడా ఇలాగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చిమ్మపుడి గారు. అయ్యో మేమే మీకు ధన్యవాదాలు చెప్పాలి. నిజంగా మీలాంటి నిజంగా చాలా చాలా సార్ అసాధ్యం ఉంది. చిత్తరంజన్ గారితో మాకు చాలా సార్లు వెళ్ళే ఆకాశం. మీ అనుభవాలు పంచుకోవడం, ఇలా ఫోన్ చేసి నిజంగా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. నిజంగా ఎన్ని పాటలు, మా పాటలు చాలా తీసుకుని స్వీకరించి చేశారండి వారు. ఎంతో ఆనందంగా ఉంది వారికి తీసుకురావడం వారిని. చాలా చాలా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. సో చిత్తరంజన్ గారు, అయితే ఇప్పుడు కాలర్స్ మనం కాలర్స్ ఆత్మీయులతో అంతా మాట్లాడడం కొంతవరకు అయింది. మళ్ళీ ఇంకొంతసేపు ఒక చిన్న విరామం తీసుకొని మాట్లాడదాము. అయితే ఈ లోపల మిమ్మల్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను కొన్ని. అయితే మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? అంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో చాలా మంది గాయకులు ఉన్నారు మీ అమ్మగారి దగ్గర నుంచి. ఒకసారి మీరు మీ ఫ్యామిలీ గురించి చెప్తే వినాలని ఉంది. మా అమ్మగారు మంచి సంగీత విదుషి, ఆవిడే వోకల్ పాడేది. తర్వాత ఏమోను వైలిన్ కూడా నేర్చుకుంది ఆవిడ, వైలిన్ వాయించేది. తర్వాత వీణ కూడా వాయించేది, తర్వాత హార్మోనియం కూడా వాయించేది. మళ్ళీ చక్కగా ఆవిడ కృషి చేసి నేను మా కుటుంబంలో నేను మొట్టమొదటి సంతానం, పెద్ద కొడుకుని నేను. అందుకని చిన్నప్పుడే ఆవిడ సంగీతం పాడుకుంటుంటే, వయలిన్ వాయించుకుంటుంటే నేను చిన్నప్పుడు కూర్చుని పక్కన వింటుండేవాడిని. నా తర్వాతే తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి 10 ఆవిడ ఎంతో ఓర్పుతో ఎలాగ ప్రాక్టీస్ చేయాలని రాత్రి కూర్చొని అలా ప్రాక్టీస్ చేసేది ఆవిడ. ఇది 47-48 ఆ ప్రాంతాల్లో అలానే కూర్చుని వినేవాడిని. కూర్చున్నప్పుడు ఏమైందంటే ఆవిడ చక్కగా పాడేది, బాగా వయలిన్ వాయించేది. ఎదురుగా త్యాగరాజస్వామి కీర్తనలు పుస్తకం ఇలాంటిది పెట్టుకునేది ఆవిడ. పెట్టుకుంటే అందులో నేను చూస్తుంటే ఈవిడ ఆ కీర్తన ఇంత బాగా పాడుతోంది అని నేను అర్థం చేసుకోగలిగేవాడిని. ఆ వయసులోనే, అప్పుడు 6-7 వయసు అది అంతే. అన్ని అవి విని నేను కూడా పాడుకుంటూ ఉండేవాడిని. ఉన్నట్టుండి నేను ఒకరోజు అడిగాను, అమ్మ నువ్వు పాడే ఈ ట్యూన్లో ఇక్కడ దీనికి సగమప్ప అని ఎలా అంటున్నావు స్వరము అని అడిగాను. అంటే మా అమ్మ అది అంతేరా అని అనేసింది. సరే తర్వాత నేనేం చేశానంటే అది ఇలాగైనా సరజ్ఞానం పట్టుకోవాలని అప్పటి నుంచి నాకు 6-7 నుంచే నాకు ఒక రకమైన దాన్ని ఒక స్ఫూర్తి నాకు ఆవిడ కలగజేసింది. అక్కడి నుంచి నేను దాని గురించి ఆలోచించిన మొదలెట్టా. తర్వాత నాకు ఒక ఆధ్యాత్మిక గురువు గారు, ఆయన యొక్క దీక్ష నాకు నాకు కలిగింది. గురువు గారు వచ్చి ఇంటికి వచ్చి దీక్ష ఇచ్చారు, మంత్ర దీక్ష. అద్భుతం. ఆ మంత్ర దీక్ష ఇచ్చిన తర్వాత
మా నా తర్వాత మా అమ్మ మా నాన్నగారు అందరూ కూడా వాళ్ళకి ఆ గురువు గారికి శిష్యులయ్యారు. ఆ సద్గురువు ఆయన మహాయోగి, హిమాలయాల్లో ఉండేవారైన ఆయన పేరు మీద నాకు దీక్ష ఇచ్చారు. అది ఆ సద్గురువు నా హృదయంలో చేరిన తర్వాత అక్కడి నుంచి నా జీవితాన్ని అంతా ఆయన మార్చేయడం మొదలెచ్చారు. దాదాపు పన్నెండో ఏట నాకు ఉన్నట్టుండి ఒక చిన్న విషయం చెప్తాను. చెప్పండి. అంటే నేను అప్పుడు థర్డ్ ఫామ్ చదువుతున్నాను. అయితే ఏదో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తే నేను రాస్తుంటే ఒక ప్రశ్నకి నాకు ఆన్సర్ తట్టడం లేదు. కుర్చీల్లో కూర్చున్నాము, ముందెవరో ఉన్నాడు, నేను వెనకాల కూర్చున్నాను. నేను అప్పుడు పద్యాలు పాటలు ఇవన్నీ బాగా పాడేవాడిని. గిఫ్ట్ బాగా ఉండడం చేత మా అమ్మ ఏమి నేర్పినా సరే లేకపోతే ఏదైనా రేడియోలో కానీ రికార్డులు కానీ వినేస్తే వెంటనే నేను పాడేసేవాడిని. ఆ గిఫ్ట్ భగవంతుడు నాకు ఇచ్చాడు. అయితే అప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఏమైందంటే ఆ ఒక తెలుగు మాస్టర్ ఉండేవాడు, ఆయన మంచి కవి. ఆయనకి నా పాటలు అంటే చాలా ఇష్టం. స్కూల్లో మధ్యలో ఆయన నువ్వు ఒక పద్యం పాడరాలేవాడు, ఓ పద్యం పాడేవాడిని పోతన గారితో ఎవరితో పద్యం ఎందుకు చెప్తున్నాను. అలాగా టీచర్లతో నాకు అనుబంధం బాగా ఏర్పడింది. అలా ఉండగా ఒక ప్రశ్నకి నాకు ఆన్సర్ తట్టడం లేదు, సైన్సో హిస్టరీయో జ్ఞాపకం లేదు. ఆయన ఇంజనీటర్గా వెళ్తూ వెళ్తూ ఏం చేశాడు, ఎందుకురా ముందు నువ్వు చూసి కాపీ కొట్టేయి అన్నాడు. అంటే లోపలి నా సద్గురువు నేను ఉపదేశం పొందేనే. ఆ సద్గురువు ఆయన ఉత్తరాది పంజాబీ బ్రాహ్మీణ. ఆయన ఆయన ఏం చేశారంటే నేను నీకు ఆన్సర్ చెప్తానని చెప్పి తెలుగులో డిక్టేట్ చేశారు మొత్తం అంతా. అదంతా నేను ఆన్సర్ రాసేసాను. అద్భుతం. రాసిన తర్వాత నాకే ఫస్ట్ మార్క్ వచ్చింది, ముందున్న వాడు ఫెయిల్ అయ్యాడు. ఆయన చూసి నాకు చెప్పాడు. అయితే ఇది నాకు ఎంత ఇదైందంటే సద్గురు అనేవాడు లోపలుండి ఏ విషయమైనా సంగీతం కానీ ఏదైనా కానీ ఆయన విషయంగా బోధించిన విషయంగా అతను లోపలుండి మన్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు, మన నడిపిస్తూ ఉంటాడు అని అర్థం కోసం చెప్పాను ఇది. తర్వాత 14-15 ఏళ్ళు వచ్చేటప్పటికి నాకు తెలియకుండానే అపారమైన స్వరజ్ఞానం నాలోనే ఒక వెల్లువలాగా రాసాగింది. అలా వచ్చింది. అది ఆ సద్గురు కృప. దాంతో రేడియో వాళ్ళు నన్ను పిలిచి, నిన్ను రేడియోలో అప్పటికి రికార్డింగ్స్ అనేవి లేవు, రేడియోలో ఏదైనా పాట వస్తుందంటే ఏమో ఇది పొద్దున నువ్వు వచ్చేసి ఇక్కడికి వచ్చి ఆ పాట వచ్చినప్పుడు నువ్వు అది గుర్తు పెట్టుకుని దానికి స్వరం రాసి మాకు ఇవి అని అడిగేవారు నన్ను. అలాంటి స్థితులు అన్నీ జరిగినాయి. అలా నాకు బాగా అపారమైన సర్జ్ఞానం చిన్నప్పటి నుంచి నాకు కలగడం, దాంతో ఎన్నెన్నో నేను కృషి చేయడం ఇవన్నీ జరిగినాయి. మీరు మీరు చెప్తుంటే ఇది వింటుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా త్యాగరాజ గారికి అంటే త్యాగరాజ స్వామి కూడా నారదుడు వచ్చి అలా అదేమంటారు ఒక ఇనిషియేషన్ ఇచ్చినట్టుగా మీరు కూడా డెఫినెట్ గా కారణ జన్మలే మీకు అలా మంత్రదీక్ష దొరకడము. ఇలా నిజంగా మాకు ఆ సంగీత సారం మా అందరికి రావడానికి మీరు అలా మీరు ఇలా పుట్టారు అనిపిస్తుంది నిజంగా. మంచిది అమ్మా, కరెక్టే. ఎందుకంటే ఇంకోటి కూడా ఈ సందర్భంగా అది కూడా చెప్తున్నాను. మరి నాకు తర్వాత సద్గురువు గారు బాలమురళీకృష్ణ గారు అయ్యారు. ఆయన త్యాగరాజ సంతతి గురు సంతతిలో ఆయన 4వ తరం వారు. అద్భుతం. నేను 5వ తరం వాడిని. అసలు ఆ గురు పరంపర అలా వచ్చింది అనమాట. అద్భుతం అండి. అసలే అనమాట. అందుకని త్యాగరాజ స్వామి నాకు కూడా ఐడియల్. ఎందుకంటే అలాగ సాహిత్యానికి సంగీతానికి గొప్ప అనుబంధం క్రియేట్ చేసి రెండు విడదీయరానివి సాహిత్యము సంగీతము అనేట్టుగా ఆయన కంపోజ్ చేశాడు 1000 కీర్తనలు కూడా. అది గొప్ప ప్రతిభ ఆయనది. అది ఆయన ఎవరినాది అది ఆయన ఎవరిని కలిసి ఆయన పట్టాడు అంటే రాజు
రాజు సంపదనిచ్చినా కూడా తిరగొట్టాడు, రాముణ్ణి తప్ప ఎవరినీ కోరుకోలేదు ఆయన. అది ఎక్కడికి బయటికి పోలేదు ఆయన, ఎప్పుడు ఎక్కడ కచేరీ చేసిన వాడు కాదు, చివరి చివరిలో చేశాడు ఆయన. అలాంటిది మరి రాముడికి అంకితం అయిపోతే రాముడి దయ వల్ల ఇప్పుడు మనందరిలో ఉన్నాడు ఆయన. అంచేది ఏమిటంటే ప్రభుత్వాలు ఇవన్నీ వస్తాయి పోతాయి, కానీ ఏమిటంటే దైవమే శాశ్వతం కదా. సంగీతం కూడా సరస్వతి స్వరూపము కాబట్టి సంగీత సాహిత్యాలు రెండు కూడా సరస్వతి యొక్క రూపాలు. అవి సంగీతము సాహిత్యం రెండు కూడా అమ్మవారి నుంచే పుట్టాయి, అనగా ఓంకారం నుంచే పుట్టాయి. ఇవన్నీ చాలా ఉందనుకోండి శాస్త్రము, అవన్నీ ఇప్పుడు అనవసరము. ఎందుకంటున్నానంటే అలా ఉంది త్యాగరాజ స్వామి చివరి రోజు వరకు ఆయన ఎలా చేస్తూ వచ్చాడు, నాకు కూడా జీవితం అంతా అలాగే జరుగుతోంది. నేను కూడా రిటైర్ అయిపోయి 22 ఏళ్ళు అయినా కూడా ఈ రోజుకి ఎన్నో చేస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు క్రియేషన్ అనేది ఆగకూడదు. అద్భుతం నిజంగా. అందుకని క్రియేటివ్ ఆర్టిస్ట్ కి ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో కూడా ఎప్పుడు ఒక సభలో మాట్లాడుతూ చెప్పాను, యు కెన్ బి ఏ కామా బట్ నెవర్ ఏ ఫుల్ స్టాప్ ఇన్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. అందుకని ఆయన చివరి వరకు అలా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే కళకి అంతం లేదమ్మా, శాస్త్రానికి మాత్రమే అంతం ఉంటుంది, కళకి అంతం లేదు. శాస్త్రంలో కొత్తది వచ్చే వరకు పాతదే ఉంటుంది, కానీ కళ ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ప్రభావిస్తూ ఉండాలి, అది ప్రభావిస్తూ ఉండాలి. అందుకని అలా ఉంటుంది అది. అద్భుతం అండి, మీరు ఇలానే ఇంకా రచనలు చేయాలి, పాటలు పాడాలి, ఇంకా ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలి నిజంగానే. అయితే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో మీ అనుభవాలు ఏమన్నా పంచుకోగలుగుతారా మాతో? తప్పకుండా తల్లి. ఎందుకంటే ఇప్పుడు ఆ గురు పరంపర అని చెప్పాను కదా, అది బాలమురళి గారి దగ్గర మళ్ళీ చూశాను. అది వారి గురువు గారు మారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. ఆయన గురువు గారు దక్షిణామూర్తి శాస్త్రి గారని, ఆయన త్యాగరాజ స్వామి ప్రశిష్యుడి దగ్గర నేర్చుకున్నాడు ఆయన. ఓకే. అలా వచ్చి బాలమురళి గారి గురువు గారి గురువు గారు థర్డ్ జనరేషన్, ఈయన గురువు గారు థర్డ్ జనరేషన్, ఈయన ఫోర్త్ జనరేషన్ బాలమురళి గారు. ఈయన చేరడం ఇలాంటివన్నీ వచ్చినాయి, వచ్చి చాలా అత్యద్భుతం అన్నమాట. అలాంటి గురువులతో కూడా ఉండడమే ఎడ్యుకేషన్. కరెక్ట్. వాళ్ళ సమక్షం నేను ఆయన దగ్గర 1957-58లో ఆయన దగ్గర ఉండి నేను నేర్చుకున్నాను విజయవాడలో. రేడియోలో పనిచేసేవారు, ఒక విషయం అందుకే మీరు చెప్పారు కదా అనుభవాలు. రేడియోలో పనిచేసేటప్పుడు ఆయన సత్యనారాయణపురంలో ఉండేవారు, అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోజు ఇంట్లో వారి ఇంట్లో భోజనం చేసి 9:30 ఆ ప్రాంతానికి మేమిద్దరం బయలుదేరేవాళ్ళం, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. వెళ్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు కూడా ఆయన నాకు సంగీతం విషయమే బోధించేవారు. అద్భుతం. ఇప్పుడు నాకున్న స్థితి అంటే ఎందుకు చెప్తున్నానంటే, గురువు అనే శబ్దము అందరికీ నిజానికి వర్తించే విషయం కాదు నా దృష్టిలో. కారణం ఏమిటంటే గురువు అనేవాడు అనుభవంతో, ఇప్పుడు 10 మంది శిష్యులు ఉంటారనుకోండి, శిష్యులు ఉంటే అందరి చేత అందరికీ ఒక విషయం నేర్పుతూ ఎవరెలా పాడుతున్నారు, వాటిలో ఎవరిలో ఎలాంటి లోపం ఉంది అది గుర్తుపట్టగలిగిన వాడే గురువు. అద్భుతం. తర్వాత వాళ్ళని ఎలా చెబితే వాడికి వస్తుందో చూడాలి, కానీ కోప్పడము తిట్టడము కరెక్ట్ కాదు. ఎందుకంటే పూర్తి జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడు ఎప్పటికీ వాడు తొడకడు నేర్పడానికి. అందుకని జ్ఞానంతో వాళ్ళకి ఓహో వీడికి ఇలా చెప్తే కొంచెం సరిగ్గా పలకటం లేదు, ఇంకో రకంగా చెప్దాం అని ఆలోచించి వెంటనే బాబు ఇలా అని చూడు అని 2-3 రకాలుగా అంటే వాడికి వచ్చేస్తుంది. అద్భుతం. అలా వచ్చేటప్పటికీ అప్పుడు ఏమవుతుంది, ఏ విద్యార్థికి ఎలా నేర్పితే వస్తుందో తెలిసిన వాడే నిజమైన గురువు. అద్భుతం అండి నిజంగా. అమృతవల్లి గారు కూడా చెప్పారు మీరు అస్సలు కోపడరు, నిజంగా చాలా శిష్యుల దగ్గర కూడా చాలా పేషెన్స్ తో నేర్పిస్తారని. నిజంగా
ఇప్పుడు మీరు చెప్తుంటే అది నాకు నిజంగా అనిపిస్తుంది గురువు. ఇప్పుడు అదే, ఎందుకంటే ఇప్పుడు రాకపోతేనే కదా నేర్చుకోవడానికి వస్తారు. అవును, రాని వాళ్ళే కదా నేర్చుకోవాలని వస్తారు. కరెక్ట్. వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా నేర్పితే వస్తుందో చెప్పాలి, కానీ నువ్వు రాదురా నీకేంటి ఏం పాడుతున్నావు అని అంటే వాళ్ళు ఉన్నది కూడా పోతుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. అవును, కాన్ఫిడెన్స్ పోతుంది. వాళ్ళు ఏమాత్రమైనా పాడగలిగిన వాళ్ళు కూడా భయపడిపోయి అసలు మళ్ళీ వదిలేస్తారు కూడా. అందుకని అది కరెక్ట్ కాదు. అందుకని ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలా చెప్తే వస్తుందో నిజంగా తెలిసిన వాడే నిజమైన గురువు. అంటే వాళ్ళని సద్గురువు అంటా నేను, సద్గురువు. అది అమ్మా ఇది. అందుకని ఇది ఆయనతోటి ఉండడమే రోజు రేడియో వరకు వెళ్లే వరకు ఎన్నెన్నో విషయాలు నాకు నేర్పుతుండేవారు. నడుస్తున్న సేపు నేర్పేవారు. అక్కడ మళ్ళీ ఏదైనా రికార్డింగ్స్ అయితే నేను ఉండేవాడిని కూడా ఉండి మధ్యలో ఎక్కడ ఖాళీ దొరికితే ఇదిగో చూడు చూడు వాళ్ళు ఎలా పాడేటో చూడు అది. అందులో ఒక ప్లస్ పాయింట్ ఉంది తెలుసా అనేవారు నన్ను. అద్భుతం చూడండి. అంటే ఏంటంటే అవతల వాడు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాడు పెద్ద విద్వాంసులా వాడి విద్వత్ ఉందా లేదా కాదు, వాడి గొంతు ఏమాత్రం స్పార్క్ ఉన్నా దాన్ని ఆయన చాలా బాగుందని చెప్పి మెచ్చుకుని దాన్ని ఎలా ఇంకా అభివృద్ధి చేసుకోవాలో చెప్పగలిగేవారు. అది నిజంగా గురువు. అంటే ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. నేను అసలు చాలా సౌమ్యమే అయితే అలాగే నేను ప్రతి వాళ్ళకి నేను నేర్పుతూ ఉంటాను. ఇది ఇంకా ఒకటే కాదు, ఆయన ఎప్పుడు కూడా 10 మంది శిష్యులు ఉండేవారు. అంటే నాకున్న అపారమైన గిఫ్ట్ అని ఆయనకు తెలుసు. అందుకని అందరితో కూర్చుని నాకు ఎప్పుడు చెప్పేవారు కాదు, కూర్చోబెట్టి నన్ను విడిగా ఎవాయ్ కచేరీల్లో కూడా అనుభవం ఏం చెప్తున్నానంటే ఆయన ఎప్పుడు కూడా కచేరీకి ముందు హీ నెవర్ సెలెక్ట్స్ హిస్ కాంపోజిషన్స్ ఏది పాడాలని, ఎప్పుడు సెలెక్షన్ స్టేజ్ మీదే. అబ్బా అద్భుతం. స్టేజ్ మీద వెనక్కి తిరిగి నేను తంబుర వేసేవాడిని కూడా పాడేవాడిని, ఎవరి నీకు కీర్తన వచ్చినా అని అడిగేవారు. విన్నానండి అయితే పాడే. అంటే ఆయనకున్న స్టేజరు ఆయనకున్న కల్పనా విధానానికి మన వెనకుండేవాడు తూగుతాడా లేదా అనే విషయం ఆయనకే తెలుసు ఆ విషయం. అద్భుతం. అందుకని ఆయన పాడే అనేవారు. నేను జాగ్రత్తగా ఆయన స్టైల్ ఎలా ఉంటుందో దాన్ని అనుకో జాగ్రత్తగా ఫాలో అవుతూ నేను పాడేసరికి ఒకసారి లగేను, నువ్వు ఏదో విన్నాను అన్నావు ఎంత బాగా పాడావు అని వెనక్కి తిరిగి నన్ను ఎప్రిషియేట్ చేయడం. శిష్యుడిని ఎప్రిషియేట్ చేయడం అంటే ఏంటంటే నా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం. అద్భుతం నిజంగా. ఇలాంటివన్నీ ఉంటాయి. అంతే ఏమిటంటే అది గర్వకారణం కాదు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనలో శిష్యుల్లో. అంచేత ఇలాంటివి టీచింగ్ మెథడ్స్ అంటే అలాగ ఒకటి కాదు ఎన్నెన్ని విషయాలు. రికార్డింగ్స్ లో కూడా కూర్చునేవారు ఆయన, రేడియోలో రికార్డింగ్స్ లో కూర్చు ఈ పాట పాడడం మనము ఏమై నువ్వు చేయి నువ్వు ఈ పాట ఒకసారి నా దగ్గర వినేసి వీళ్ళకి నేర్పే అనేవారు. మిగతా వాళ్ళందరికీ నేను నేర్పించేవాడిని ఆయన పాట. అద్భుతం. నేర్పిన తర్వాత ఇప్పుడు ఇదిగో చిత్రంజన్ నేర్పేశాడు కదా రండి ఇప్పుడు రండి అందరం పాడదాం అలాగా ఉండడం అని. ఇవన్నీ చాలా గొప్ప క్వాలిటీస్. ఆయనతో ఉండడమే ఒక హీజ్ ఎ యూనివర్సిటీ, గురువు ఇన్ ఎ యూనివర్సిటీ. అసలు నిజంగానే అసలు ఎంత పంచరత్న కీర్తనలు అయితే నేను ఎప్పుడు వింటూనే ఉంటాను అసలు ఆయనవి. ఆయన గొంతు అద్భుతం అండి అసలు నిజంగా. ఆయన నిజంగానే మీరు వినండి పంచరత్న కీర్తనలో సాహిత్యం ఎంత మందికి అర్థమవుతుంది సులువుగానే ఉంటుంది. సులువుగా ఈయన పాడితేనే క్లియర్ గా అర్థమవుతుంది. అవును కరెక్ట్. అదే అది మాత్రం కరెక్టేనండి నిజంగానే. అంటే అర్థం ఏమిటి, సాహిత్యం పొల్లుపోకుండా రాగాన్ని పాడాలి, అంతేగాని గమకము ఏదో అది ఒకటే దృష్టిలో పెట్టుకుని పాడితే రాగభావం ఉంటుంది సాహిత్యం. కరెక్ట్. అవును చాలా మంది అదే రామునితో కపివరుణ్ ఇట్లని అన్నట్టు చాలా మంది దాని అందుకని. ఇదేంటంటే సాహిత్య పోషణ. ఇప్పుడు సాహిత్యం ఎందుకు ఉండాలి, ఇప్పుడు గురుగర్వుడు అనేవారు వినండి గురుగర్వుడు అనేవారు. ఇప్పుడు సాహిత్యం నువ్వు పట్టించుకోకపోతే కీర్తన ఎందుకు పాడతావు, ఆలాపన పాడుకో తర్వాత సరకల్పన చేసుకో.
సాహిత్యంలో ఉండే సాహిత్య భావాన్ని సంగీతం ద్వారా వ్యక్తం చేయాలి. అలాగే ప్రతి కీర్తన ఆయన అలాగే చేశాడు. త్యాగరాజ స్వామి గురువు గారు కూడా బాలబడి గారు అలాగే పాడతారు. నా పద్ధతి కూడా అదే. అందుకని లలిత సంగీతానికి కూడా నేను అలాగే లలిత సంగీతం మీద మరి నేను ఎక్కువగా దీని వైపు నేను మొగ్గడానికి కూడా కారణం ఉంది. చెప్పండి. అది యాక్చువల్గా నేను అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్గా చెప్పండి. ఇప్పుడు నా విషయం ఆయనతో ఉన్న అనుబంధం చెప్పాను కదా, మీరు అడగండి చెప్తాను. చెప్పండి, లలిత సంగీతం వైపు ఎలా రావడం జరిగింది, అంటే లలిత సంగీతం ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? కారణం అంటే ఇప్పుడు 1950వ దశకంలోనే నేను బాగా పాపులర్ ఆర్టిస్ట్ రేడియోలో నేను ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ ఆ రోజుల్లో ఏమిటంటే బాగా పాడగలిగిన వాళ్ళు మంచి ప్రజ్ఞ గలవాళ్ళు ఆర్టిస్టులు ఉంటే వాళ్ళని వదిలేవారు కాదు. వలస పెట్టి నెలకి 4-5 ప్రోగ్రామ్స్ ఇచ్చేసేవారు నాకు. అంత విరివిగా ఇవ్వడం అనేది చాలా తక్కువ. 4-5 ప్రోగ్రామ్స్ పర్ మంత్ ఇచ్చేవారు. ఉండడం కష్టం. అందుకంటే ఏదైనా నేను పాడతానని వాళ్ళకి తెలుసు. ఎటువంటి రాగమైనా సరే అది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకసారి మంచాల జగన్నాథరావు గారని మహా విద్వాంసుడైన హిందుస్థానీ కర్ణాటక రెండిట్లోనూ ఆయన వైణిక విద్వాంసుడైన అద్భుతం ఆయన మ్యూజిక్ ప్రొడ్యూసర్గా ఉండేవారు రేడియోలో. ఓకే. ఆయన స్పెషల్ నేషనల్ ప్రోగ్రామ్స్ అని ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్టేషన్స్లోనూ బ్రాడ్కాస్ట్ అయ్యేది అది. అలాంటి కార్యక్రమాల్లో బారమురళి కృష్ణ గారు, నూకల్ సత్యనారాయణ గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు ఇలాంటి విద్వాంసులతో పాటు నన్ను కూడా పెట్టేవారు. అద్భుతం, సూపర్. ఆ రోజుల్లో పెట్టినప్పుడు నాకు 2 పాటలు ఇచ్చేవారు. నేను నాకు ఒక సద్గురువు కృప ఉందని చెప్పా కదా, అందుకని నాకు తెలియని రాగంలో ఒక కీర్తన ఇస్తే అప్పుడు వెంటనే స్వరం రాసేసుకుని నేను ఆ స్వరంతో నేను ఆయన ఎలా టీచ్ చేస్తున్నారో అంత జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకునేవాడిని. అప్పుడు అక్కడే నెక్స్ట్ డే రికార్డింగ్ ఉంటుంది. రికార్డింగ్ కోసం సాయంత్రం నేను చేసి నా సద్గురువు నేను ప్రార్థించేవాడిని. ఇప్పుడు నా కొత్త రాగాన్ని మీరు నాకు ఇచ్చారు కదా, ఈ రాగం నేను బాగా పాడగలగాలి, మీరే నన్ను అలాగ నా చేతి అలా పాడించండి అని నమస్కారం చేసుకుని వెళ్ళేవాడిని రేడియోకి. ఓకే. వెళ్తే ఒకే టేక్లో నాది అయిపోయేది. వావ్, సూపర్. అలాగని పక్కనున్న బాలమురళి గారు, నూకల సత్యనారాయణ గారు నన్ను వీపు చరిచి బ్రహ్మాండంగా పాడేవోయ్ అనేవారు. అంటే అది నాకు గొప్ప కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలాగా నా సద్గురు యొక్క గొప్ప విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాటిలు కొత్త రాగాలే మళ్ళీ నాకు తెలియని విషయాలే నన్ను అందులోనే ప్రవేశపెట్టేసేవారు ఆయన. సో ఒక 5-6 ఇయర్స్లోనే నాకు సంగీతంలో అపారమైన అనేక విషయాల యొక్క జ్ఞానం అంతా నాకు వనగూడింది, నాకు ప్రసారించబడింది. అద్భుతం, వావ్, నిజంగా. ఇప్పుడు లలిత సంగీతం వైపు అన్నారు మీరు. లలిత సంగీతము ఒక్కటే అసలు ఇది అప్పటికి డెవలప్ కాలేదు. 1940 దీని కారణం ఏమిటంటే హిందుస్థానీలో మాత్రమే, హిందూ నార్త్ ఇండియాలో మాత్రమే గజల్స్ మొదట్లో అన్ని అవన్నీ కూడాను 600-700 సంవత్సరాల నుంచి పాపులర్గా ఉన్నాయి ఇక్కడ. అంటే ఏంటంటే లిరికల్ పోయిట్రీ అంటే గేయ సాహిత్యము అక్కడ మాత్రమే ఉంది. ఓకే. తెలుగుదేశంలో మనకి శాస్త్రీయ సంగీతము, జానపద సంగీతం రెండే ఉన్నాయి. ఓకే. అది 1850 తర్వాత మనకి ఇది. ఇప్పుడు చూడండి చిన్న విషయం, ఇది హిస్టరీ, హిస్టారికల్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. చెప్పండి చెప్పండి. ఏమిటంటే మనకి తెలుగు నాట మనకి శాస్త్రీయ సంగీతము, జానపద సంగీతము రెండే తెలుసు. శాస్త్రీయ సంగీతం కూడా జనబాహుళ్యంలో ఎక్కువ రాలేదు, రాజుల ఆస్థానాల్లోనే ఎక్కువ వినిపించేవారు. వాళ్ళు ఏమన్నా కానుకలు ఇచ్చేవారు, కొన్ని వాళ్ళకి స్థలాలు ఇవన్నీ ఇచ్చి అక్కడ అదేంటి పొలాలు అవన్నీ ఇచ్చేవారు.
అందుకని రాజస్థానాల్లోనే అది ఎక్కువగా పాడడం జరిగేది సంగీతం. మరి జానపద సంగీతం సరే పల్లెటూళ్ళల్లో ఉంటుంది, అది ఎప్పుడు కూడాను మనిషి పుట్టుకే అసలు పాటతో స్టార్ట్ అయింది అంటుంది కూడా శాస్త్రం. పాట అనేది పల్లెల్లో పాడటమే, మరి ఇళ్లల్లో కూడాను ఇల్లాడు పుట్టినప్పటి నుంచి కూడా మరి లాలి పాటలు జోల పాటలు మరి అన్నం పెట్టేటప్పుడు కృష్ణుడి మీద రాముడి మీద ఇలాంటి పాటలన్నీ పాడేవారు కదా. అవునవును కరెక్టే. అవును ఈ రకంగా మనకి మొదటి నుంచి ఉంది అసలు. అయితే జానపద సంగీతం అలా ఉంచాలి. ఇప్పుడు లలిత సంగీతం రావడానికి కారణం ఏంటంటే 1890s ఆ ప్రాంతంలో అప్పటికి కుల మౌఢ్యాలు ఇవన్నీ చాలా ఉన్నాయి, అంటరాంతను ఇలాంటివన్నీ చాలా జార్జియాలు పొలిటికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయి ఉన్నాయి దేశంలో. అవును అందుకని అంటరాంతను ఇలాగ ఇవన్నీ ఉండేటప్పటికి ఏమైందంటే మరి బాల్య వివాహాలు ఇవన్నీ ఉండే టైంకి ఉండేసరికి మనకి ఎడ్యుకేటెడ్ క్లాస్ మాత్రం 20%. కరెక్ట్ మనం మాట్లాడచ్చండి ఇంకా. అయితే ఇంతకు ముందు కాల్ కట్ అయింది సాంకేతిక కారణాల వల్ల. మీరు చెప్తున్నారు అదే మనకి సంగీతం లలిత సంగీతం అదే. ఇప్పుడు ఏంటంటే 1990 ఆ ప్రాంతంలో రాజస్థానాలు ఉండేవి కదా మనకి. అవును విజయనగర మహారాజు దగ్గర గురజాడ అప్పారావు గారు అని ఒక మహాకవి, సంస్కృతం తెలుగు మీ దళితులు కూడా బాగా రచనలు చేసేవాడు ఆయన. అవును ఆయన ఏమిటంటే అప్పుడు ఆనంద గజపతి మహారాజు అక్కడ ఉంటే ఆయన కూడా అప్పుడున్న రాజు ఆయన కూడా బిఏ పాస్ అయ్యాడు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాళ్ళ రాజ్యం కదా అప్పుడు. అవును ఆయన కూడా బిఏ పాస్ అయ్యాడు, ఈయన ఎంఏ పాస్ అయ్యాడు గురుతాడు అప్పారావు గారు. ఇంగ్లీష్ లో కూడా రాసేవాడు, తెలుగులో కూడా రాసేవాడు. ఆయన ఒకసారి రాజుతో మాట్లాడుతూ ఇప్పుడు ఏమండి మనం ఇలా ఉంటే జనానికి మరి ఈ ఎలా అర్థమయ్యేటి చెప్పాలి, క్లాసికల్ సాహిత్యం అయితే ఎవరికి అర్థం కాదు పండితులకు తప్ప, అందుకని పామర జనాన్ని మనం ఈ కులగోత్రాలు ఈ గోళల్లో తర్వాత ఈ సోషల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సాంఘిక సమస్యలు ఈ సమస్యల్లో వాళ్ళకి సరియైన అవగాహన కలిగైతే ఎలా చేయాలి నేను అంటే మీరు రాయింది అన్నాడు, మీరు రాయింది నేను ప్రచురిస్తాను అన్నాడు రాజు. అప్పుడు ఈయన అచ్చ తెలుగు పదాల్లో మామూలుగా వాడుక భాష మనం మాట్లాడుకునే భాషలో రాశాడు ఆయన. అద్భుతం. అది ఫస్ట్ అది పబ్లిష్ అవడం 1910 లో పబ్లిష్ అయింది. దేశం ప్రేమించుమన్నా నడిపించుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి ఇది అసలు పబ్లిష్ కూడా అయ్యేసరికి ఏమైందంటే ప్రజల్లోకి వెళ్ళింది. తర్వాత రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా సాహిత్యం గురించి చేసిన వాళ్ళు ఇదే లలిత సంగీతంలో మొట్టమొదటి లలిత గీతము అన్నారు. ఇది 1910 ఆయన 15లోనే గురుజాడ వారు దివంగతులైనాడు. తర్వాత రాయప్రోలు సుబ్బారావు గారు అప్పటి నుంచి ఉన్నవాడే ఆయన. ఆయన కవి, ఆయన సంస్కృతం తెలుగు అద్భుతంగా రాసేవాడు. ఈయన రాసిన తర్వాత ఆయన రాశాడు. ఓకే అదేంటి మన ఆయన సరే రెండు మూడు పాటలు ఆయన కూడా దేశభక్తికి మీద రాశాడు. అదొకటి. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే లలిత సంగీతానికి చాలా చాలా ప్రభావాలు అనేక ప్రాంతాల నుంచి వచ్చినాయి. ఓకే టాగోర్ రవీంద్రనాథ్ టాగోర్ కి అక్కడ బెంగాలీలో ఆయన రవీంద్ర సంగీతం అని చెప్పి ఆయన క్రియేట్ చేసుకున్నాడు. అవునవును చేసుకుని ఆయన ట్యూన్స్ అన్ని పాడుకుని అవే అలాగే పాడాలని శాంతినికేతన్ అక్కడ యూనివర్సిటీ పెట్టుకున్నాడు ఆయన. అవును కరెక్టే. ఆ శాంతినికేతన్ యూనివర్సిటీలో ఆయన ట్యూన్స్ నే ఆయన నేర్పేవాడు. ఆయన తర్వాత ఆయన శిష్యులు కూడా అక్కడ ఎలా చేశాడంటే అంత
ప్రకృతి వాతావరణం అంటే చెట్లు చేమలు వాటి మధ్యలో క్లాసెస్ ఉండేవి. కరెక్ట్, అవును. ప్రకృతి వాతావరణంలోనే సాగాలి అని అలా క్రియేట్ చేశాడు ఆయన. అలా చేసిన తర్వాత ఆయన ఆయన నేర్పిన పాటలు దానిలో ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాయప్రోలు సుబ్బారావు గారు, తర్వాత మల్లవరపు విశ్వేశ్వరరావు గారు, ఆయన పేరు కూడా వినుంటారు, ఆయన కూడా మహాకవి. ఆయన బెజవాడ గోపాల రెడ్డి, ఓకే, తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఆయన ఆంధ్రప్రదేశ్కి. వీళ్ళందరూ కూడా వెళ్ళి త్యాగం చేశారు. 1906-1907 ఆ ప్రాంతంలో ఆ బెంగాలీ లాంగ్వేజ్ నేర్చుకోవడం చేత ఆ ప్రభావం కూడా లలిత గీతాల మీద పడింది. ఓకే, లలిత గీతాల మీద పడింది. దానికి దానికి కూడా ఒక కారణం చెప్తాను. పిఠాపురం అనే ప్రదేశంలో అక్కడ రాజావరం దేవుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అక్కడ యువకవి ఆ రోజుల్లో. ఆయన తండ్రి పెద్ద తండ్రి వాళ్ళిద్దరూ ఆస్థాన విద్వాంసులు, ఆస్థాన. తర్వాత బాలాంతరపు రజనీకాంతరావు గారు, శశాంకాని వాళ్ళ తల్లిదండ్రులు బాల వెంకట్రావు, వెంకట పార్వతీశం గారు అని వాళ్ళందరూ కూడా అక్కడ ఆస్థాన కవులు పిఠాపురంలో. ఇంతటి బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ రోజుల్లో. ట్యాగూర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అవును, శాంతి భవంతి. అవును, దానికి ఆయన గీతాంజలి కావ్యానికి కావ్యానికి నోబెల్ ప్రైజ్ 28లోనే ఇప్పుడు వచ్చింది. వస్తే ఆయన్ని పిఠాపురం మహారాజా పిలిచాడు. ఓకే, అక్కడ ఎందుకు చెప్తున్నానంటే తెలుగు సాహిత్యాన్ని మీరు ఎలా వచ్చిందో చెప్పడం కోసం. ఆయన వస్తే అక్కడ అప్పుడు మీకెవరికి తెలియదు, తుమ్మరాడ సంగమేశ్వర శాస్త్రి గారని ఒక మహావైణికుడు, సరస్వతి ఉపాసకుడు ఆయన. చిన్నప్పటి నుంచి ఆ ఉపాసనలో ఉండి ఆయన అలా వీణ నిలబెట్టి వాయించేవారు ఆ కాలంలో. అలా నిలబెట్టి వాయించడం, కచేరీ చేయడం నా చిన్నతనంలో నేను ఆయన్ని విన్నాను కూడా. అద్భుతం అబ్బా. ఆయన పిఠాపురం మహారాజా ట్యాగోర్ని పిలిచినప్పుడు ఈయన్ని పిలిచి అక్కడ కచేరీ చేయించాడు. ఓకే, ఈయన కళ్ళు మూసుకుని 2.5 గంటలు వాయించాడు. మరి వాయిస్తే ట్యాగోర్కి సంగీతం అర్థం కాకపోయినా దానిలో ఉన్న మాధుర్యాన్ని పట్టుకున్నాడు ఆయన. ఓకే, మాధుర్యాన్ని పట్టుకుని ఇది ఏమి సంగీతము అని రాజుని అడిగాడు. అతనికి ఇంగ్లీష్ తెలుసు, చెప్పాడు. చెప్పిన తర్వాత నేను హిందుస్థానీ సంగీతంలో నేను కోర్సు పెట్టుకున్నాను, ఈ కర్ణాటక సంగీతానికి కూడా నాకు పంపిస్తే నేను నా దాంట్లో ఇంక్లూడ్ చేసుకుని నేను మా వాళ్ళకి నేర్పిస్తాను అన్నాడు ఆయన. అద్భుతం, చూడండి ఎలా వస్తుందో. ఇవన్నీ లలిత సంగీత ప్రాశస్యానికి చాలా ఉపకరించాయి ఇవన్నీ. సరే, ఇది అయిన తర్వాత అప్పుడు కృష్ణశాస్త్రి గారు, శశాంక, ఇంకా చాలా మంది కవులు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా అప్ టు రాజమండ్రి, వీళ్ళందరూ కూడా చాలా ప్రభావితులై వాళ్ళందరూ ఎన్నో కవితలు రాశారు. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ మూలాన్ని ఏంటంటే ఇంగ్లీష్ కవితలు చదవడం మొదలెట్టారు. ఇంగ్లీష్ పోయిటరీ అలా చదవడం మొదలెట్టి అప్పుడే భావ కవిత్వం కొత్తగా వచ్చింది. దానిలో కృష్ణ శాస్త్రి, తర్వాత నండూరి సుబ్బారావు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ బాగా ప్రాచుర్యం పొందారు. అనేక గీతాలు రాశారు, లలిత గీతాలు రాయడం. అప్పట్లో మరి సంగీతం ఎలాగా అంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాళ్ళే ఏదో ఒక రాగం పెట్టుకుని పాడేసేవారు సాహిత్య సభల్లో. ఓకే, అంటే ఒక రాగంలో పాడేయడమే జరుగుతుంది, కానీ ఆ సాహిత్యాన్ని తగ్గట్టు రాగం ఉంటుందా లేదా అని ఆలోచన ఆ రోజుల్లో లేదు. అప్పటికి లేదు. ఓకే, అప్పటికి లేదు. 1900 అప్పట్లో కృష్ణశాస్త్రి గారి మేనగోడలైన అనసూయాదేవి, సీతా అనసూయలు అని వాళ్ళిద్దరూ జానపద గీతాల్లో చాలా ప్రముఖులు వాళ్ళు. ఆ అనసూయ చిన్న పిల్లగా ఉండి ఈయన చేసే రచనలకి ఆవిడ ట్యూన్స్ కట్టేసేది. ఓకే, అలా ఉండి ఆవిడ మొట్టమొదటి
సంగీతకర్త అయింది, లలిత గీత లలిత సంగీతకర్త. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి, ఈ పాట ఉంది కదా. ఉంది అవును. ఈ పాట ఆవిడ ట్యూన్ చేసింది. అద్భుతం. అచ్చా, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అని తెలుసు, కానీ ఆవిడ ట్యూన్ చేశారన్న సంగతి తెలియదు. తెలియదు చాలా మందికి. అది కూడా నేనే దీని హిస్టరీ రాసి ఇందులో ఆవిడ్ని మొట్టమొదటి వాగ్య అదేంటి స్వరకర్త అని రాశాను నేను. అద్భుతం, వాహ్. తర్వాత రాజేశ్వరరావు వచ్చాడు, సాలూరు రాజేశ్వరరావు. అవును, మన సంగీత దర్శకులు. ఇప్పుడు 40 నుంచి మనకి సినిమాల్లో కూడా ఏమైందంటే 1938 నుంచి మద్రాస్ రేడియో కేంద్రం స్టార్ట్ అయింది. ఓకే, అప్పుడు అంతా తెలుగే ఉండే, తెలుగు వాళ్ళే ఉండి మన సినిమాల్లో పాడే వాళ్ళందరూ కూడా వచ్చి అందులోంచి పాడుతుండేవారు. అవన్నీ నేను వినేవాడిని. అవునా? అచ్చా, ఓకే. రేడియో ద్వారా మీ పాటలు మేము విన్నాము, మీరు వాళ్ళ పాటలు విన్నారనమాట. అయితే ఓకే, కథశాల భానుమతి, ఈశ్వర లక్ష్మి, రాజేశ్వరరావు భానుమతి, ఇలా రాజేశ్వరరావు బాల సరస్వతి అందరి పాటలు నేను వింటుండేవాడిని రేడియోలో. వింటూ ఉండి నాకు అపారమైన స్వర జ్ఞానం మా గురువులు ప్రసాదించిన చేత నేను అవన్నీ స్వరాలు రాసేసుకుని పెట్టుకుని నేను ప్రాక్టీస్ చేసుకునేవాడిని. అద్భుతం. ఓకే, ఇలాగా ఇందాక ఆయన చెప్పాడే తూర్పు దిగ్గుల అని చెప్పాడే, అవునవును, ఆ పాట ఘంటసాల గారి శ్రీమతి గారికి కూడా తెలీదు. అవునా? ఓకే, ఆయన ప్రతిదీ భార్యకు చెప్పేవాడు ఆయన, కానీ ఈ పాట రేడియోలో పాడిన తర్వాత డైరెక్ట్ గా ఆయన పాడేశాడు. నేను నేర్చుకున్నాను ఇక్కడ లలిత సంగీత కోర్స్ లో కూడా, నీ పాట పెట్టి నేను నేర్పాను కూడా. అవునా? ఓకే, ఎందుకంటే అనేక మార్పులు రావడం మొదలెత్తాయి. తర్వాత 40 or 45 నుంచే ఎక్కువ మార్పు రావడం వచ్చింది. లలిత సంగీతానికి ఒక నిజమైన ఒక స్వరూపము 1950 వచ్చేసరికి దానికి ఒక స్థితి ఏర్పడింది, ఒక స్వరూపం ఏర్పడింది. ఓకే, మరి మీరు డిప్లొమా చేశారు, డిప్లొమాకి సిలబస్ సమకూర్చడం జరిగింది కదా, దానికి దానికి ఎలా వస్తుంది అంటే చెప్తాను. దీనికి ఇది ఇది ఒక ప్రారంభమే, దానికి అన్ని దృష్టిలో పెట్టుకుని నేను చేయాల్సి వచ్చింది. ఓకే, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమైంది, మరి 50వ దశకం అంతా కూడా రేడియోలో సంగీతం ఎలా ఉండేది, సినిమాల్లో కూడా సంగీతం అలాగే ఉండేది. అవునవును, కరెక్ట్. అది ఎందుకంటే నాకు ఆదర్శం భానుమతి, ఘంటసాల వీళ్ళందరూ కూడా రేడియోలో వచ్చి మద్రాస్ రేడియో నుంచి లైవ్ ప్రోగ్రామ్స్ పాడేసేవారు. పాడేస్తే తర్వాత ఇక్కడ ఎప్పుడైనా కచేరీకి వచ్చేవాడు ఆయన హైదరాబాద్. ఘంటసాల గారితో నాకు 54 నుంచి నాకు పరిచయం ఉంది. అద్భుతం, వాహ్. అందుకని ఆయనతో నేను అడిగేవాడిని, ఏమండి మీరు ఏ రాగంలో ఏ రాగంలో చేశారని అడిగేవాడిని. బాగుంది, చాలా బాగా పాడారు అంటే ఇదే మళ్ళీ సినిమాలో పెట్టేస్తున్నాను, ఇదే మ్యూజిక్ అన్నాడు. ఓకే, అంటే ఏమిటంటే దానికి చిన్న కారణం ఉందమ్మా, లలిత సంగీతం ఇవైపు ఎందుకు నేను మొగ్గానో చెప్పడానికి. లలిత సంగీతం డెవలప్ కానిది ఎప్పటికీ, మొగ్గలు తొడిగి జస్ట్ అప్పుడు పువ్వు పూస్తోంది 50వ దశకానికి. ఓకే, అందుకని ఇంకా అనేకమైన పూల చెట్లు నాటాలి కదా ఇంకా. అవును, అందుకని దానికోసం నేను ఎంతో కృషి చేయాల్సి వచ్చింది. కృషి చేయడానికి 50వ దశకంలో ఎవరెవరు ఎలాగ చేశారు, సినిమాల్లో కూడాను మరి సిఆర్ సుబ్రహ్మణ్యం చేసేవాడు లైలా మజ్ను, ప్రేమ ఇలాంటి భానుమతి పిక్చర్స్ కి. తర్వాత మల్లీశ్వరికి కూడా కొంచెం తీసి ఆయన చనిపోయాడు తర్వాత. సరే, ఇలాగా ఆయన కాంపోజిషన్స్ అద్భుతంగా చేసేవాడు, దానికి హిందీలో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండేవారు, అవన్నీ నేను స్టడీ చేసేవాడిని. కారణం ఏమి తెలిసిన, నేను హైదరాబాదీయుడు కాబట్టి ఇక్కడ పుట్టాను, నేను ఇక్కడ పెరిగాను, అందుకని ఇక్కడ కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ అంతా. కరెక్ట్, అవును. ఇక్కడ ముస్లింస్ తెలుగు వాళ్ళు కాకుండా మరాఠీ కన్నడం వాళ్ళు ఉండేవారు, మహారాష్ట్రీస్ ఉండేవారు, బెంగాలీస్ ఉండేవారు, పంజాబీస్ ఉండేవారు, అలాగే మరి ఇంకా
అస్సామీస్ ఇలాగ ఒకళ్ళు కాదు అనేక ప్రాంతాల వాళ్ళు. తర్వాత ఇంకొక విషయం మీకు చెప్పాలి, రేడియో మూలాన రేడియోలో నేను 1948 నుంచే యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ నేను పాడడం మొదలెట్టాను. అద్భుతం. అక్కడ పాడినప్పుడు అప్పుడు కొత్తగా తమ్ముడు సూర్యకుమారి వీళ్ళు పాడవే రెండవ భారత గీతి అని ఒక దేశభక్తి గీతం పాడింది. అలాగే అదేంటి తెలుగు దేశం మీద పాట, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, ఈ పాట అవును అందరికీ తెలుసు కదా. కరెక్ట్. రికార్డ్ ఇచ్చింది గ్రామ్ ఫోన్ రికార్డ్. నా చిన్నతనంలో ఫ్రీడమ్కి ముందు కదా ఇవన్నీ వచ్చినాయి, అందుకని అవి విని నన్ను మా నాన్నగారు, హీ వాజ్ ఎ రేడియో ఇంజనీర్, ఆయన రేడియోలో ఇక్కడ అప్పుడు ఏంటంటే మద్రాస్ కంటే ముందే ఇక్కడ నైజాం రీజియన్లో ఇక్కడ హైదరాబాద్లోనే ఒక మంచి రేడియో ఇంజనీర్ ఉండేవాడు ఒక ఆయన. ఓకే. ఉన్నట్టు ఎవరికి తెలీదు. ఆయన ఇక్కడ హైదరాబాద్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది చిరాగలి లేదని, అక్కడ ఆయన పెద్ద మహల్ ఉండేది, పెద్ద నవాబు ఆయన. ఓకే. ఆయన ఇంట్లోనే స్టూడియో పెట్టేసుకున్నాడు. మార్కోని, మార్కోని అంటే ఇటలీలో మార్కోని రేడియో అనేది చాలా ఫేమస్. ఆ మార్కోని సిస్టమ్ అంతా కొనేసుకుని తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకున్నాడు రేడియో. ఓకే. 1935 లో ఈ చిరాగాలి లేని అబిట్స్ లో ఉంది కదా. కరెక్ట్. నీకు తెలుసు కదా. అబిట్స్ లో ఈ గ్రామర్ స్కూల్ అనేది. అవునవును. ఆ గ్రామర్ స్కూల్ ఎదురుగా సందులోని. అచ్చా. ఓకే ఓకే. ఎందుకంటే హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. ఆయన బాగా మంచి ఇంజనీరు, ఇంగ్లీష్ చదువుకున్నాడు, సరే ఉర్దూ గుర్దూ అంతా బాగా తెలుసు. ఆ ఇంట్లో పెట్టుకునేసరికి ఎవరో చెప్పారు నైజాంకి, నైజాంకి ఎవరో చెప్పారు, చెప్తే ఈ ఆయన మనిషిని పంపించాడు. పంపించి ఇతన్ని ఈ ముజఫర్ అలీని ఆయన కోర్టుకు పిలిచాడు. పిలిచి ఏమయ్యా నువ్వు చేసావంటే అవును నేను చేశాను. అదేమిటి మనం మన రాజ్యం తరఫునే మనం పెట్టుకుందాము అని చెప్పి ఏం చేశాడంటే, ఖైరతాబాద్లో రైల్వే స్టేషన్కి ఎదురుగుండా ఒక నవాబ్ ఇల్లు ఉంటే ఆ నవాబ్ ఇల్లు ఖాళీ చేయించి రేడియో స్టేషన్ కింద మరమ్మతు చేయించి ఈ ముజఫర్ అలీని పిలిచి ఈయన చేతే అన్నీ చేయించాడు. ఓకే. చేస్తే బ్రహ్మాండమైన రేడియో స్టేషన్ అయింది. అక్కడే నేను పాడడం మొదలెట్టాను. అద్భుతం. వాహో. 47 నుంచి 1947 నుంచి. ఓకే. 47. అయితే తర్వాత అక్కడి నుంచి తెలుగు పాటలు ఉండేవి, తెలుగు చాలా తక్కువ ఉండేది, హిందీ ఉర్దూ ఎక్కువ ఉండేది. సరే అలా ఉండి మెల్లిగా మా నాన్నగారు ఇంజనీర్ అవ్వడం చేత నన్ను బయటికి తీసుకెళ్ళి ఈ కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి బెంగాలీస్, పంజాబీస్, మలయాళీస్, టెమిలియన్స్ అందరితోటి నాకు పరిచయాలని రేడియో ద్వారా. ఓకే. రేడియోలో పాడతా అనేటప్పటికి వాళ్ళందరికీ వాళ్ళ గురించి పాడతారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎన్నో నేర్చుకునేవాడిని. అందుకని మీరు అలా దానివల్ల మీరు ఇన్ని భాషల్లో. కరెక్ట్. కరెక్ట్. ఇది నాకు చాలా ఉపయోగపడిన తర్వాత. ఓకే. బహుభాషల్లో మీరు చెప్పారు ఈ పాట నేర్చుకుందాము కలిసి పాడదాం. బహుభాషల్లో నేర్పడానికి ఇది బీజం పడింది నాకు. అచ్చా. ఓకే ఓకే. 89 ఏట అంటే బెంగాలీ ఒక ఆవిడ ఉండేది సమ్ రాయ్ ఆవిడ పేరు. నేను ఆవిడ దగ్గర కొన్ని పాటలు నేర్చుకున్నాను. నేర్చుకుంటే నాకు ఒక రచన కూడా ఇచ్చేసింది, బెంగాలీ రచన ఇచ్చేసి నువ్వు ట్యూన్ చేయమని తిన్నాను. అద్భుతం. ఆ వయసులోనే నేను బెంగాలీ స్టైల్లో నేను ట్యూన్ చేసేటప్పటికీ ఆవిడ చాలా లైక్ చేసి చెప్పింది. అది నాకు కూడా జ్ఞాపకం అని తర్వాత చాలా మందికి నేర్పాను. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే లలిత సంగీతం అప్పటికి డెవలప్ కాలేదని చెప్పి నేను చాలా డెవలప్ చేయాలని నాకు కలిగింది ఆలోచన. అద్భుతం. వాళ్ళు బాలమురళి గారు కూడా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు శాస్త్రీయ సంగీతంలో చాలా మంది ఉన్నారయ్యా. కరెక్ట్. నువ్వు చెయ్యి, చేస్తే నువ్వే ఫస్ట్ అవుతావు అని చెప్పాను నన్ను. అద్భుతం. అభిజ్ఞానం చేయడం జరిగింది.
నిజంగా లలిత సంగీతం అంటే మిమ్మల్ని తలుచుకోకుండా ఎవ్వరూ ఉండరు. ఫస్ట్ చిత్తరంజన్ గారు అంటే లలిత సంగీతం, లలిత సంగీతం అంటే చిత్తరంజన్ గారు అని లాస్ట్ వీక్, లాస్ట్ ఒక రెండు వారాల కిందట మన సురేఖమూర్తి గారితో కూడా ఇంటర్వ్యూ అయింది. అందరూ మిమ్మల్ని అనుకున్నారు నిజంగానే. కారణం ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, లలిత సంగీతం యొక్క జ్ఞానం తెలియ చాలా మందికి మామూలుగా పాడతారు అంతే. చాలా మంది పాడేవాళ్ళు ట్యూన్ పాడతారు, దాని శాస్త్రం తెలియదు కదా. కరెక్ట్. నేనే కోర్స్ పెట్టాను, ఆ కోర్స్ పెట్టాను ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్ యాక్చువల్లీ. బట్ వెస్టర్న్ మ్యూజిక్ లో కూడా ఇప్పటికీ లేదు అక్కడ కూడా. వాళ్ళు పాప్ మ్యూజిక్ అంటారు, పాప్ మ్యూజిక్ ఇప్పటికి కూడా సిలబస్ అంటూ ఏది లేదు. ఇండియాలో నేనే క్రియేట్ చేశాను, అయితే ఫస్ట్ టైం ఇండియా నేను పెట్టాను, అక్కడ వెరిఫై చేయలేదు కదా అని. అయితే ఏమైందంటే, దానికి నాకు ఇంటర్నేషనల్ డాక్టరేట్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ శ్రీలంక డాక్టరేట్ ఇచ్చారు. అద్భుతం. సంగీతంలో ఎందుకంటే నేను చాలా పెద్ద పుస్తకం రాశా దీని గురించి. ఇదంతా సంగీతం యొక్క రీసెర్చ్ అది. ఓకే, అద్భుతం అండి. అయితే ఇప్పుడు మీరు ఇంకొక రెండు పుస్తకాలు కూడా రాయడం జరిగింది కదా, ఒకటి కీర్తనల గురించి రాశారు. అవునమ్మా, అదేమిటంటే నేను 1959 నుంచే నేను అనేక కీర్తనలు, ఇందాక మా అమ్మాయి చెప్పిందే బలజీ రాగంలో, అది ఫస్ట్ కీర్తన చేశాను నేను 59వ సంవత్సరంలో. అది కీర్తన రాశాను, అది సంస్కృతమే. అలాగే ఇంకోటి కూడా అలాగే రాసిన తర్వాత అప్పుడప్పుడప్పుడు రాస్తూ వచ్చాను. తర్వాత 75లో నాకు ఒక అమ్మవారి దర్శనం అవ్వడం, అక్కడి నుంచి ఆవిడ మీద ఎన్నెన్నో కీర్తనలు రాయడం, ఇలాగ శాస్త్రీయ సంగీతంలో అనేక రాగాలతో కీర్తనలు రాయడం ఇవన్నీ అయినాయి. అలా వచ్చి 2000 సంవత్సరంలో పెద్ద పుస్తకం వేశాను, శ్రీ చిత్తరంజనం అని. అద్భుతం. శ్రీ అంటే ఆది పరాశక్తి అమ్మవారు అని, అమ్మవారు శ్రీ చిత్తరంజనం అని టైటిల్ పెట్టి నా నామ ముద్ర చిత్తరంజనం అని ఉంటుంది. అద్భుతం అండి, సూపర్. అలాగా చాలా కీర్తనలు రాశాను. ఆ పుస్తకం 2000 సంవత్సరంలో వచ్చింది. తర్వాత 2012లో నాకు సుబ్రహ్మణ్య స్వామి దీక్ష ఇచ్చారు ఆ అమ్మవారు, అందుకని సుబ్రహ్మణ్య స్వామి తత్వం మీద శ్రీ సుబ్రహ్మణ్య తత్వం అని ఒక కీర్తన, ఒక పుస్తకం వెలువరించాను. ఓకే ఓకే. అందులో ఆయన తత్వం అంతా కూడా నేను వర్ణించాను, బాగా తత్వం అంతా కూడా వివరంగా రాశాను. అద్భుతం. తర్వాత ఆయన నాకు అద్వైతంలో అత్యద్భుతమైన స్థితి నాకు కూర్చి నన్ను ఒక ఉన్నత స్థితిలో నన్ను కూర్చోబెట్టారు ఒక 13 ఏళ్ళుగా. అద్భుతం అండి, సూపర్. అందుకని ఆయన మీద నేను అనేక కీర్తనలు రాస్తూ, తత్వ కీర్తనలు అంటే భగవద్గీత ఎలాగైతే ఓన్లీ ఫిలాసఫీ చెప్పారు పరమాత్మ, అలాగా ఇందులో కూడా కేవలం తత్వం అన్నమాట. అద్వైత తత్వం గురించి నేను కీర్తనలు చాలా రాశాను. అలాగే స్తుతి కీర్తనలు కూడా సుబ్రహ్మణ్య స్వామి మీద, అలాగే అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి మీద కూడా రాశాను. ఇవన్నీ ఒక 500 పేజీల పుస్తకం అది, శ్రీ స్కంద రత్నావళి. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఆయన తత్వం గురించి శ్రీ స్కంద రత్నావళి అనే పుస్తకం మొదలే 14 అది రిలీజ్ అయింది. ఓకే, అద్భుతం అండి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఉందండి. యాక్చువల్గా నేటి గాయకులకి, నేటి తరం గాయకులకు కానీ అలానే పాటలు స్వరపరచాలనుకునే వారికి కానీ మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏంటంటే, సంగీతం లలిత గీతాలు కూర్చాలి అంటే సాహిత్య జ్ఞానం కూడా తప్పనిసరిగా కావాలి. ఓకే. చాలా మందికి తెలీదు, తాళం చూసి చేసుకుని తాళాన్ని సరిపోతుందని ట్యూన్ చేసేస్తారు. అది కాదు, ఎందుకంటే సాహిత్యం కూడా దీనికి తెలియకపోతే దానిలో ఏం లోతుందో తెలియకుండా పై పైన ఉంటే, ఇప్పుడు సర్కిల్ ఉంటే సర్కంఫరెన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాం, మనం లోపలికి వెళ్ళడం జరగదు. ఓకే. అందుకని అంతరార్థం కూడా తెలియాలి. దానికి లలిత సంగీతం సబ్జెక్ట్ గురించి నేను రాసినప్పుడు
దానిలో లక్షణ గీతాలని రాశాను నేను. శాస్త్రీయ సంగీతంలో లక్షణ గీతాలు ఉన్నాయి, అలాగే లలిత సంగీతంలో కూడా లక్షణ గీతాలను రాసి లలిత సంగీతం ఎటువంటిది, దాని లక్షణం ఏమిటి, ఎన్ని రకాలుగా ఉంటుంది అని ఇలాంటివన్నీ చాలా విషయాలు రాశాను నేను. ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇవి తెలిస్తే తప్ప ట్యూన్ చేయడానికి నిజానికి నా దృష్టిలో అర్హత లేదు అని చెప్పాలి. నిజంగా అర్హత కావాలి అంటే రెండు తెలియాలి, సాహిత్యము సంగీతం. తెలియకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు రెండు రెండు పడవల మీద కాళ్ళు పెడితే రెండు కూడా కరెక్ట్ గా జరగాలి, నడవాలని తెలియాలిగా. ఒకదానితో పాటు ఇంకొకటి, రెండు అంటే ఇది సగం అది సగం తెలిస్తే కూడా కుదరదు. కరెక్ట్. అందుకని అది అనంతమైన కృషి, విపరీతమైన కృషి, అది ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. సో సంగీతంలో చేస్తూ ఉండద్దు, అలాగే సాహిత్యం కూడా. ఇప్పుడు జగరాజ స్వామి రాశాడు అంటే మరి ఎంత కష్టపడి ఆయన ఎంత శ్రమకు పడి చేసి అన్ని తెలుసుకుని రాశాడు మరి ఆయన. అలాగే వాగ్గేయకారులు ఎలా చేశారు, వాగ్గేయకారుడికి ఇక్కడికి చిన్న తేడా ఉంది. ఏమిటంటే వాగ్గేయకారుడు అంటే ఒక్కడే తన మనసులో కలిగిన భావానికి సాహిత్యము సంగీతము రెండు కలిపి తను రెండు ఒకేసారి వస్తాయి. ఇక్కడ అలా కాదు, ఇది త్రివేణి సంగమం. రచన రచన చేసేది ఒకరు, సంగీతం కూర్చేది ఒకడు, సంగీతకర్తే పాడగలిగితే పాడతాడు, లేకపోతే ఇంకో గాయకుడు గాయని కావాలి. కరెక్ట్. కాబట్టి ట్రయాంగులర్ ఎఫెక్ట్. ఓకే. సో ఇది అన్ని అర్థం చేసుకుని పాడితేనే దానికి ఉంటుంది. అందుకని ట్యూన్ చాలా మంది పాడేస్తారు ఎప్పటికీ కూడా. ఓకే ఓకే. ఓకే, నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఎవరికి అందకపోవడం కాదు. సినిమా పాటలు అందరూ పాడతారు, పాట ఏంటంటే ఆ సినిమా పాటను ఊహించుకుని జనం వింటూ ఉంటారు. అవును. కానీ ఒరిజినల్ వాళ్ళు పాడినట్టు వీళ్ళు పాడుతున్నారా లేదా అని వీళ్ళు ఆలోచించరు, వాళ్ళు ఆలోచించరు. అంటే మనం అంత ఇదిగా అప్పుడు ఎవరి గొంతుకలో వాళ్ళు వాళ్ళ గొంతుకుతోటే పాడాలి తప్ప ఇంకోటి. ఇప్పుడు మీరు ఇందాక అడిగారే కొత్త గాయని గాయకులకి ఏం చెప్తారని, నెవర్ ఎవర్ ఇమిటేట్ ఎనీ వాయిస్. ఓకే, ఒరిజినాలిటీ ఉండాలి. ఓకే, ఒరిజినల్ వాయిస్ లోనే పాడాలి. ఓకే, తప్పకుండా మంచి సూచనలు ఇచ్చారండి, నిజంగా. అందుకని తర్వాత ఏంటంటే సాహిత్యంలో ఉండే ప్రతి పదము ప్రతి అక్షరము క్లియర్ గా వినిపించాలి. అలాగే దానికి ఉండే ట్యూన్ కూడా ప్రతి స్వరము మొదట మొదలుపెట్టిన స్వరము చివరి ఎండింగ్ స్వరము అన్ని కూడా క్లియర్ గా వినిపించాలి. ఇవన్నీ సమభావనతో సమరసమైన పోషణతో జరిగితేనే దానికి జీవం. జీవం చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి, నిజంగానే. చాలా మనకి సమయం కూడా అయిపోవచ్చింది కాబట్టి ఇంకా అంటే సైన్ ఆఫ్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి, నిజంగా చాలా చక్కటి విషయాలు చాలా అద్భుతంగా వివరించారండి. నిజంగా లలిత సంగీతం అసలు ఎలా వచ్చింది అనేది చాలా అద్భుతంగా చెప్పారు. నాకు కూడా కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే మీ ద్వారా తెలుసుకున్నాను, నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా ఇవాళ మీతో మాట్లాడడము మీ పుట్టినరోజు సందర్భంగా, ముఖ్యంగా మీకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. నిజంగా పాదాభివందనం. మీకు ఇంత ఏమంటారు మంత్రోపదేశాలు అయ్యా, ఎన్ని మంత్రోపదేశాలు, మీ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడం నిజంగా ఇవాళ మా అదృష్టము. మంచిదమ్మా, చాలా సంతోషం నాకు కూడా. థ్యాంక్ యూ. అయితే మనకి ఒక్క ఆత్మీయులు వచ్చేసి సాయికుమార్ గారు మోహన రాగంలో ఏదైనా వినిపించమని రిక్వెస్ట్ చేయండి. పాడండి. మోహన రాగ రాగిణి మోహవాహిని స్నేహ మోహిని, మోహన రాగ రాగిణి మోహవాహిని స్నేహ మోహిని, కుసుమ శరుని శరములు నా గుండె నాటి
విరిచేనే విరిచిన పూదోటగా విరిచిన పూదోటగా నీ చరణ సీమ చేరితినే మోహన రాగ రాగిణి మోహ వాహిని స్నేహ మోహిని. అద్భుతం అండి. అసలు మళ్ళీ మాకు రేడియో ఆల్ ఇండియా రేడియో గుర్తు తెప్పించేస్తారు. నిజంగా ఎంత బాగుందండి మీకు అంత. ఇంకా వింటూ ఉండొచ్చు అలా ఎంతసేపు అయినా. అసలు నిజంగా నేనైతే మీ పాటలన్నీ రాసుకునేదానండి. మనకి కలిసి పాడదామా ఈ పాట నేర్చుకుందాం. ముఖ్యంగా మధ్యాహ్నము నేను నిజంగా అవన్నీ రాసుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని. మీరు ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు రేడియో ద్వారా. చాలా అద్భుతంగా ఇవాళ మన తెలుగు నర రేడియోకి వచ్చి మీ ఆల్ ఇండియా రేడియో అనుభవాలన్నీ గుర్తు చేసినందుకు, మాతో ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్నందుకు నిజంగా ధన్యవాదాలు అండి. చాలా చాలా థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషించండి. మీ అందరికి ఆశీస్సులు. ఇంతసేపు అందరూ ఓపిక్గా కూర్చొని విన్నారు. థ్యాంక్ యూ అండి. అమృతవల్లి గారికి కూడా అలానే ధన్యవాదాలు. అమృతవల్లి చెప్పండి. థ్యాంక్ యూ అమృతవల్లి గారు, నిజంగా చాలా చక్కగా వివరించారు మీరు కూడా చాలా విషయాలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే ఒకసారి మరొకసారి చిత్తరంజన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా ఎన్నో పాటలు ఆయన గొంతు నుంచి ఇలా మాకు లభించాలి, ఇంకా ఎన్నో ఎన్నో రచనలు చేయాలి. నిజంగా ఇలా లలిత సంగీతం అనే ఈ దివ్యని ఇంకా ఇట్లా ఇప్పటికీ మీ తరం వారు అంటే మీ మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇలా వెలిగిస్తూనే ఉండాలి. నిజంగా ఈ నుంచి అమృతవల్లి గారి నుంచి తర్వాత తరం వారు చాలా తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎన్ఆర్ఐ రేడియో వారికి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సో ఇవాళ మరి చిత్తరంజన్ గారితో మనం ఇవాళ విన్నాం కదా, ఆయన ద్వారా అసలు లలిత సంగీతం ఎలా వచ్చింది, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అసలు లలిత సంగీతం అంటేనే చిత్తరంజన్ గారు, చిత్తరంజన్ గారు అంటే లలిత సంగీతం. సో ఆయన ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నిజంగా చాలా ఆనందకరంగా అనిపించింది. అలానే వారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలి, ఇలాంటి రచనలు కూడా మరెన్నో చేయాలి అని కోరుకుంటే ఇవాళ మరి నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ ఇస్ యువర్ ఇండియా. థ్యాంక్ యూ. బాయ్.